press the bell icon on the YouTube app and never miss another update. ప్రేమైన దేవుని వల్లారా, గతించిన ఎన్నో దినాలుగా దేవుడు తన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఈరోజు సజీవులుగా నిలబెట్టి మరలా ఈ దినం మరలా ఆయన సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి మొదటగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అయితే చెల్లిద్దాం. గతించిన వారం మనం దేవుడు ఎన్నుకున్న పరిచర్య, దేవుడు ఎన్నుకొనిన పరిచర్య అనే ఒక సందర్భాన్ని పేతురు గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవడం జరిగింది. దేవుడు ఎన్నుకుంటే ఆ పరిచర్య ఎట్లా సాగుద్ది, దేవుడు ఎన్నుకొనకపోతే ఆ పరిచర్య ఎట్లా సాగుద్ది అనేది లోకంలో కనబడుతున్న కొన్ని కొన్ని దృష్టాంతాల నుండి, దేవుడు చూపించినటువంటి కొన్ని కొన్ని విషయాల నుండి, ఏది దేవుడి పరిచర్యో ఏది దేవుడి పరిచర్య కాదో అనే సంగతులు మనం గతించిన వారం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వారం పరిచర్యలు ఎన్ని రకాలు అనే సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం. సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు మొదటిగా ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:2 చెబుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:2 పౌలుగారి ద్వారా దేవాదిదేవుడు ఒక సందర్భాన్ని రాయిస్తున్నాడు. అక్కడ ఒకసారి చూద్దాం ప్రియులారా. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు అక్కడే నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినూ జరిగించు దేవుడు ఒకడే. చూడండి సందర్భం చాలా బాగా అర్థం చేసుకోగలిగితే, సంఘంలో జరిగే పరిచర్యల గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేని గురించి? సంఘాలలో జరగబోయే పరిచర్యల గురించి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, పరిచర్య ధర్మం అనేది కేవలం నిర్ణయింపబడిన వారికి, అనగా ఎవరికి, సేవకులకు మాత్రమే అనుకుంటున్నారు చాలామంది. అవునా? ఇదే భావన చాలామందికి ఉంది. పరిచర్య అనగానే ఇది మనకు సంబంధించింది కాదులేండి, మన విశ్వాసులుగా కొనసాగుతున్నాం కాబట్టి ఏదో కొద్ది రోజులు సంఘానికి వెళ్ళి 4-5 మాటలు వినేసి ఒక 20 రూపాయలు చందా వేసేసి రొట్టె బల్ల తీసేసుకొని వచ్చి మరలా మన కార్యక్రమంలో మన నిమగ్నం అయిపోతే సరిపోద్ది, మన జీవితకాలం మట్టుకు ఇది సరిపెట్టేసుకుంటే సరిపోతుంది, ఇంకెంతకు మించి ప్రయాసపడాల్సింది కానీ ఇంతకు మించి మనం కష్టపడవలసింది కానీ మన జీవితంలో ఏదీ లేదు, మన పరిచర్య ఎక్కడితో సమాప్తం అని అనుకుని వారి జీవితాల్ని సమాప్తం చేసుకునే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుండి విశ్వాసంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఆలోచనల వారిలో నుండి పోవట్లేదు అంటే అది అంత అతిశయోక్తి కూడా కానే కాదు. ఎందుకంటే అంత ఆశ్చర్యపడాల్సిన పని కానే కాదు అసలు. ఎందుకంటే వారి విన్నప్పటి నుండి కూడా వారి బోధలు కానీ లేదంటే వారి ఆలోచన తీరులు కానీ ఇది మనకు కాదులే అన్నట్టుగానే వింటున్నారు, లేదా ఇది మనకు కాదులే అనుకుంటున్నట్టుగానే ఆలోచిస్తున్నారు. దానివల్ల పరిచర్యలు ఎవరికి సంబంధించిన అనే విషయాల్లో చాలామందికి ఈరోజు చాలా అపోహలు ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పరిచర్య విభాగాల గురించి మాట్లాడుతూ, పరిచర్య యొక్క సందర్భాల గురించి మాట్లాడుతూ పౌలు గారు ఒక సందర్భాన్ని వివరిస్తున్నాడు. ఒకసారి మరల చదువు 5 మనకు అర్థం కావడానికి. 4 నుండి చదువుదాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒకడే. అలాగే పరిచర్యలు కూడా నానా విధాలుగా ఉన్నాయి, కానీ ప్రభు ఒకడే. కృపావరాలు ఎలాగైతే ఒక్కటిగా లేకుండా అనేకమైనవిగా ఉన్నాయో, పరిచర్యలు కూడా. ఈరోజు పరిచర్య అంటే అందరికీ దృష్టించే విషయం ఏంటి, అందరికీ కనబడే విషయం ఏంటి? పరిచర్య అనగానే వాక్యం చెప్పడం. చాలామందికి ఇదేగా ఉంది, వాక్యం చెప్పడమే చాలామంది ఈరోజు పరిచర్య అనుకుంటున్నారు. వాక్యం చెబితే చాలు అని అనుకుంటున్నారు ఈరోజు. ఇంకా అది చేస్తే పరిచర్యలో ఉన్నామని అనుకోవచ్చు అని చాలామంది భావిస్తున్నారు. ఇంకా వాక్యానికి మించిన పరిచర్య లేదు అనేది చాలామంది భావన. కానీ ఇక్కడ పరిచర్యలు నానా విధాలని ఎవరు చెప్తున్నాడు? పౌలు గారే చెప్తున్నారు. నానా విధముల పరిచర్యలో కేవలం వాక్యం ఉంది అని ఈరోజు మనం అనుకుంటున్నట్టుగా ఒకవేళ భావిస్తే కనుక, ఇక్కడ పదం ఏమని వాడబడింది? పరిచర్య అని వాడబడిందా, పరిచర్యలు అని వాడబడిందా? పరిచర్యలు అంటే బహువచనానికి సంబంధించింది, అంటే ఒక్కటి కాకుండా చాలా ఉన్నాయని అర్థము.
పరిచర్య రోజు మనం అనుకుంటున్నాడు ఇంకా కేవలం వాక్యం చెప్పడమే పరిచర్య అండి, ఇంకా దీనికి మించిన పరిచర్య లేదండి, ఇదే ఫైనల్ పరిచర్య అని అనుకుంటే గనక చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడ కూడా ఇదే కావలసిన పరిచర్య అనేది ఎక్కడ చెప్పలే. అందరూ వాక్యం చెప్పవాళ్ళైతే కింద పని చేసేవాడు ఎవడుంటాడు? అందరూ సంఘాలు కట్టేవాళ్ళైతే విశ్వాసులు ఎక్కడ ఉంటారు? అందరూ విశ్వాసులైతే సేవకులు ఎక్కడ కనబడతారు? మన శరీరం ఉందండి, శరీరంలో అన్ని అవయవాలు ఒకటేనా? అన్ని చేతులు ఇచ్చేసాడు అనుకోండి ఎలా ఉంటుంది? కాలు ప్లేస్లో కూడా చేతులు ఇచ్చేసి, చేతుల ప్లేస్లో చేతులు ఇచ్చేసి, చెవులు ప్లేస్లో చెవులు ఇచ్చేసి, నోటి ప్లేస్లో కూడా చేతులు ఇచ్చేసి ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి శరీరాన్ని. మనం బ్రతికే ఒక్క శరీరంలోనే వేరు వేరు అవయవాలు ఉన్నప్పుడు ఒక పరిచర్యలో మాత్రం వేరు వేరు పరిచర్యలు ఎందుకు ఉండకూడదు? అన్నీ ఒకే పరిచర్య అయితే ఇంక మిగిలిన ఎక్కడ కనబడితే? క్షేమాభివృద్ధి కలిగించేదేవడు? క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడేవాడు ఎవడు? వాక్యాన్ని చెబితే వినేవాడెవడు? ఆ వాక్యాన్ని ప్రతలకు వేయడానికి కింద కష్టపడేవాడు ఎవడు? బ్యాక్గ్రౌండ్లో వర్కులు చేసేవాడు ఎవడు? అసలు సేవకుడి లోకంలో నిలబడడానికి వెనకాల నుంచి ఒత్తి అందించే వాళ్ళు ఎవరు? ఇవన్నీ పరిచర్య రకాలు కావా? పరిచయ రకాలు కాదా? సేవకుడు ఎక్కడైనా ప్రసంగాలుగా లేదంటే సేవ విషయంలోనో ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఆ సంఘాన్ని కాయడానికి ఉండే పెద్దల పరిచర్యలో చేసేది ఎవరు? అందరూ బోధకులైతే. కేవలం పరిచర్య ఒకటే పరిచర్య అనగానే కేవలం వాక్యానికి వాక్యం బోధించడం అని అనుకుంటే గనక ఇవన్నీ చేసేది ఎవరు? బైబిల్లో ఎన్ని ఉన్నాయి చేయవలసిన పనులు, చేయవలసిన పనులు. కానీ మనం ఎక్కడ తప్పుట అడుగులేస్తున్నాం అంటే వాక్యం చెప్పేవాడు ప్రజలందరికీ కనబడతాడు కాబట్టి, వాకింగ్ చెప్పేవాడు ప్రజలందరికీ కనబడతాడు కాబట్టి, లేదా వాకింగ్ చెప్పేవాడిని ప్రజలందరూ గుర్తించి ఘనత ఇస్తారు కాబట్టి, లేదంటే వారిని కొంచెం ఎక్కువగా గౌరవిస్తారు కాబట్టి మిగిలిన వారితో పోల్చుకుంటే. అందరూ కూడా ఏమవ్వాలనుకుంటున్నారు? బోధకులు అయిపోదాం అనుకుంటున్నారు. కొంతమంది నిజంగా ఆత్మతీవ్రత కలిగి సంఘంలోకి వచ్చి బోధ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది లేదు లేదు సమాజంలో మన పేరు వెళ్తే చాలని చేసేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది డబ్బు సంపాదించుకోవడానికి చేసేవాళ్ళు కూడా ఉంటారు. పరిచర్య అనగానే దేవుడు చేసే పరిచర్య కాదు సుమా, ఈ లోకంలో ఉన్నది దెయ్యం కూడా పరిచర్య చేసుకుపోతుంది, దెయ్యం కూడా పరిచర్య చేసుకుపోతుంది. దెయ్యానికి డూప్లికేట్లు చేయడం చాలా సులువు, వాడి పనే అది, వాడి పనే అది. ఎందుకు? వాడు ఒరిజినాలిటీ పరంగా వస్తే గుర్తుపెడతారు కాబట్టి. అదే డూప్లికేట్ అయితే గుర్తుపట్టలేము, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం కావాలి అంటే, ఇంతకుముందు చైనాలో డూప్లికేట్ ఫోన్లు వచ్చేవి, ఒక ఫోన్కి యాజ్టీస్ డిటోగా ఇంకొక ఫోన్లు తయారు చేసేవారు, కానీ పైన చూస్తే మాత్రం అంతా ఒకలాగా అనిపిస్తుంది, ఎక్కడ తేడా కనబడదు, గుర్తు పట్టను కూడా పట్టలేము మనం పైన చూసి. కానీ ఇన్ కేస్ ఆ బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఆ డిప్ప పీకినా లేదంటే ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి చూసినా తేడా తెలిసిపోద్ది, అది ఒరిజినలో ఫేకో అనేది ఈజీగా గుర్తుపెడేస్తారు. రూపును చూసి ఈరోజు చాలామంది మోసపోతున్నారు, అన్ని పరిచర్యలు ఒకటే. ఎందుకంటే అందరిలోనే అందరూ ఎక్కడ చేస్తున్నారు పరిచర్యలు? సంఘాల్లోనే చేస్తున్నారు. సో అందరూ చేసే పరిచర్యలు సంఘాల్లోనే కాబట్టి, సంఘాలన్నీ దేవుడికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ దైవ సంబంధమైన కార్యాలని చాలామంది భావన. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఎక్కడ కూడా అట్లా చెప్పట్లే. బోధకులు కేవలం దేవుడి తరపు నుండే వస్తారని చెప్పిందా బైబిల్, లేదంటే వాడి తరపు నుండి కూడా రావచ్చు అని చెప్పిందా? వాడి తరపు నుండి కూడా రావచ్చు, వాడు కొంతమందిని ఎన్నుకుంటాడు, వాడికి ఉంది ఒక పరిచర్య, సెపరేట్ పరిచర్య. వాడు ఎందుకు చేస్తున్నాడు పరిచర్య? ఎవడైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో వాడిని మోసపరచడానికి, వాడిని మోసపరచడానికి. అదిగే బైబిల్లో చాలా చోట్ల ఎవడును మంచి మాటల చేత మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోవాలి, మోసపరచకుండా చూసుకోండి. కొన్ని కొన్ని మాటలు అంటే మాటలంటే ఇంక నిజంగా ఇదే దేవదూతేమో అన్నట్టుగా ఉంటాయి. చాలామంది చూడండి కోప్పడరు పాస్టర్లు, కోప్పడరు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి కూడా ఏముంది, ఏముంది కోపం ఉంది. దేవుడికి కూడా కోపం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ సందర్భంలోనూ కోపం రాలేదా? అనే సందర్భంలోనూ కన్నీరు గార్చలేదా? ఏకరీతిగా చివరి వరకు ఆ ప్రశాంత తల మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? దేవుడు కానీ లేదు. అన్ని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? తండ్రిలో ఉన్నాయి, కుమారులోనూ కూడా ఉన్నాయి. కోప్పడతాడు, కోప్పడతాడు. ఒకసారి ప్రేమిస్తాడు, ఒకసారి మన నిమిత్తం కన్నీరు కూడా గారుస్తారు. యేసుక్రీస్తు విషయంలో కూడా జరుగుద్ది అట్లా, కన్నీరు గారుస్తాడు ఈ లోకంలో ఆయన. కానీ ఈరోజు సేవకులను చూడండి, చాలామందికి కోపం రానట్టుగా ప్రవర్తిస్తున్నాయి. మనిషి అన్నవాడికి ఎప్పుడు కోపం రాదా అండి?
బైబిలే ఏమని వదిలేసింది కోపం విషయంలో? కోపపడు కానీ పాపం చేయకుండా అంటుంది. అంటే కోపం విషయంలో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, కానీ దాన్ని లిమిట్ దాటనివ్వద్దు. మళ్ళీ పొద్దుగిపోయేపడికి ఆ కోపం అంతా కూడా ఏమైపోవాలి? నశించిపోయి శాంతమైపోవాలి. మీ అప్పుడు అప్పటికప్పుడు మీ కోపం తొలగిపోవాలి. పడద్దని నేను చెప్పట్లేదుగా, కాకపోతే వెంటనే దాన్ని తీసివేయడానికి మాత్రం ప్రయాసపడండి. ఎక్కువసేపు కొనసాగించొద్దు అనేది మాట కనబడుతుంది. కానీ ఈరోజు ఎంతమంది మోసం చేయట్లేదండి. కానీ వీళ్ళని చూసిన విశ్వాసులు ఏమనుకుంటారో, మా అయ్యగారికి అసలు కోపమే రాదండి, ఎంత శాంతపరుడు, దేవుడు మా అయ్యగారితోనే ఉన్నాడండి, అందుకే అసలు కోపపడ్డు అన్నాను. కానీ వెనకాల జరిగేవన్నీ వెనకాల జరుగుతూనే ఉంటాయి, మనకు కనబడవయ్యి. ఈరోజు స్టేజ్కి ప్రసంగాలు చేసేవాళ్ళు పరిచర్యలు బ్యాక్ ఎండ్లో చూస్తుంటే పరిచర్యలు కావేమో అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న బోధకుల జీవితాలని వారి బ్యాక్ ఎండ్లో వారి స్టేజ్ దిగిన తర్వాత వారి జీవితాలను మనం పరిశీలిస్తూ ఉంటుంటే వారి మాటలకి వారి జీవితాలకి ఎక్కడ పొంతన కుదరట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఏ అంటే పరిచర్య నానా విధములైనప్పటికీ వాడబడుతున్నది మాత్రం దేవుని చేత కాదు. కాదు దేవుని నానా విధముల పరిచర్యల్లో కూడా దేవుడి చేత వాడబడే పరిచర్యలు ఉంటాయి, దేవుడి చేత వాడబడిన పరిచర్యలు కూడా ఉంటాయి. మీరు ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఒక రెండు ఉదాహరణలు చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి గడ్డి పరిచర్య, రెండవది గట్టి పరిచర్య. నానా విధముల పరిచర్యలో దేవుడు వాడుకునే పరిచర్య గట్టి పరిచర్య, దుష్టుడు చేసే పరిచర్య గడ్డి పరిచర్య. రెండు ఒకలాగా ఉంటాయి. దూరం నుంచి విన్నామంటే, చెవు సరిగ్గా పెట్టుకోకుండా విన్నామంటే ఎట్లా అనిపిస్తాయి? గడ్డి గట్టి, ఒకే పదాల్లాగా ఒకే శబ్దాన్ని ఇచ్చే అర్థాల్లాగా కనబడుతూ ఉంటాయి మనకి, అవునా? చెవులు దగ్గర పెట్టుకొని అంటే గడ్డి వేరు గట్టి వేరు, గడ్డి పరిచర్య వేరు గట్టి పరిచర్య వేరు. అట్లానే చూసే చూపుల్లో కూడా మనం పరీక్షగా చూడకపోతే ఆ పరిచర్య ఏంటనేది మనకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. గడ్డి పరిచర్య ఏంటి అంటే మీకు బాగా చిన్న ఉదాహరణ చెప్తున్నాను అనగా బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే గడ్డి పరిచర్య అనేది రాతి మీద చెక్కబడుతున్నటువంటి ఒక శిల్పం లాంటిది. గడ్డి పరిచర్య అనేటిది మనం కళ్ళు మూసి తెరిసే లోపల అభివృద్ధి పొందేసేది. ఏది సులువు? గడ్డితో పాకల్ని నెయ్యడమా, లేదంటే ఒక రాయిని తెచ్చి ఒక శిల్పంగా మార్చడమా? ఏది తేలికని పని? ఏది వెంట వెంటనే అయిపోయే పని? ఏది ప్రజలకు బేగా కనబడే పని? ఏది ప్రజలు గుర్తించగలిగే పని? గడ్డితో పాకే. ఆడ ఒక రాయిని ఎత్తుక్కొని, ఒక మంచి రాయిని ఎత్తుక్కొని, మరలా దాన్ని అక్కడ నుండి ఎక్కడ నుండో తీసుకొచ్చి ఒక మంచి ప్రదేశంలో పెట్టుకొని దానికి ఆ తన ఊహల్లో ఉన్నటువంటి ఒక రూపాన్ని ఇవ్వడానికి ఈ శిల్పకారుడికి చాలా టైం పట్టుద్ది, అవునా? వెంట వెంటనే అవదా పని, చాలా టైం పట్టుద్ది. అదే గడ్డి తెచ్చుకోవడం, టప్ప 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 ఏలుగుండి వెళ్ళిపోతాం, పాకలు అయిపోతాయి. ఈ గడ్డి ఒక శిల్పం అయ్యే లోపల ఈ 100 పాకలు అయిపోతాయి, అవునా? ఒక శిల్పాన్ని తయారు చేసే సమయంలో మనం ఎన్ని పాకలు చేసేయగలం? గడ్డితో సుమారుగా ఒక 100 పాకల దగ్గర చేసేస్తాం. 100 కాకపోయినా పోనీ 50 అన్న వేసుకోండి, అది ఒక్కటి ఇది 50తో సమానం అనుకోండి. ఇప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది? చూసేవాడికి ఏమని ఏది నమ్ముతాడు? బేగా 50 నమ్ముతాడు, ఒకదానే నమ్ముడు, ఆ ఒకదానే నమ్ముడు. కానీ తుఫాన్ రాబోతుంది మరికొద్ది కాలంలో. తుఫాన్ వచ్చి సుడిగుండాల చేత, వరదల చేత బెభత్సంగా మొత్తం అంతటి నన్ను ఆశం చేసుకుని వెళ్ళిపోయింది. కానీ ఏది నిలబడుద్ది చివరికి? రాయే మిగులుద్ది, రాయే మిగులుద్ది. అట్లానే ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న అనేకమైన అభివృద్ధులు చూసుకొని ఇది దేవుడి పరిచర్య అని మనం అనుకుంటే మాత్రం నిజంగా మనం పాడైపోతున్నట్టు లెక్క, వాక్యం మనకు అర్థం కానట్లు లెక్క. పరిచర్యలో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఏది దేవుడు పరిచర్య, ఏది దేవుడు ఏది దేవుడి చేత ఎన్నుకొనబడిన పరిచర్య అనేది మనం ఎట్లానే టాలీ చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో ఘనత వహించింది ఏది కూడా బేగా దేవుడి పరిచర్య నమ్మడానికి అవకాశం లేదు. లేదు, యేసుక్రీస్తు స్థాపించిన రాజ్యం డెవలప్ అవ్వడానికి సుమారుగా 100 సంవత్సరాలు పట్టింది, అవునా? 100 సంవత్సరాలు పట్టింది. మరి నిన్న గాకమన్న వచ్చి ఇడు ఎదిగిపోతున్నాడంటే ఎట్లా నమ్మాలి? వాడిని ఎలా నమ్మాలి? అది దేవుడి పరిచర్య అని మరి జనాలకి తెలివి లేదంటే లేదు, లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, నానా విధముల పరిచర్య అనగానే మనం గుర్తుకు రావాల్సింది ఏంటంటే దేవుడి పరిచర్య కాదు, దుష్టుడు చేసే పరిచర్యలు కూడా ఉంటాయి. వాడి రాజ్యం కోసం వాడు చేసుకుంటున్నాడు అవి, కానీ జనాలకు అర్థం కాకే అన్నీ దేవుడి సంబంధమైనవే అని అనుకుంటున్నారు. కానీ ఎప్పటికీ కానే కావు, కానీ కావు. కానీ ఈ సంఘంలో,
ఏదైతే దేవుడి చేత నడిపింపబడుతుందో ఆ పరిచర్యలో మాత్రం కేవలం ఒకటి లేదు, కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ రకాలు ఎన్నున్నప్పటికీ కూడా వాటిని చేయించేవాడు, వాటి వెనకుండి నడిపించేవాడు మాత్రం ఒకడే. అదెవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడుగా, కింద వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధముల నా కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఈ వచనాన్ని పట్టుకుని ఇంక అందరిలో దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారు చాలామంది. అందరూ నడిపింపబడేది దేవుడి చేత అనేది ఆ చాలామంది భావన. కానీ ఇక్కడ ఎలా చెప్పిన దేవుడే, ఆ ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుడి సంబంధమైనవో కావో కూడా మీరు ఏం చేయాలంటాడు? పరీక్షించుకోమంటాడు. మొదటి వ్యవహార పత్రికల్లో అందుకే బైబిల్ ఎప్పుడు ఒక వచనాన్ని బట్టి మనం ఆధారం చేసుకుంటే మనకు ఎప్పటికీ సత్యం అనేది అర్థం కాదు. ఒక సందర్భం ఇక్కడ ఇలాగే మాట్లాడచ్చు, కానీ తర్వాత సందర్భంకి వచ్చేసరికి దీని అసలైన ట్యాగ్లైన్ వివరిస్తూ ఉంటాడు, దీని అసలైన సందర్భం వివరిస్తూ ఉంటాడు. అది కూడా మనం పరిగణలోనికి తీసుకుంటేనే మనకి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది అర్థమవుద్ది. అయితే ఈ నానా విధమైన పరిచర్యల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొట్టమొదటి పరిచర్య తలాంతుల పరిచర్య. చాలా పరిచర్యలు ఉన్నాయి, మీరు ఒక్కొక్కటిగా నేను చెబుతూ ఉంటా. ఇందులో ఈ నానా విధముల పరిచర్యల్లో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోబోయేది, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తలాంతుల పరిచర్య. ఏ పరిచర్య? తలాంతుల పరిచర్య. తలాంత్ అంటే టాలెంట్. తలాంతుల పరిచర్య ఏంటండి? బైబిల్లో ఎక్కడ ఉందండి తలాంతులతో పరిచర్య చేయడు? అనుకోవచ్చేమో. చదువుకుందాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు వారు తను బ్రతుకున్నటువంటి దినాలలో ఎన్నో సందర్భాలు మనతో మాట్లాడాడు, ఎన్నో సందర్భాలు మనకి వివరించాడు. ఆయన వివరిస్తూ పరలోక రాజ్యాన్ని కూడా కొన్ని సందర్భాలను, ఈ లోకంలో ఉన్న కొన్ని ఉపమానాలను సూచిస్తూ, కొన్ని ఉపమానాలను పైకి లేపుతూ వాటిని బట్టి ఆయన రాజ్యాన్ని, అనగా పరలోక రాజ్యాన్ని కూడా వివరించడం అనేది మనం చూస్తూ ఉండొచ్చు. ఇలాంటి తలాంతుల పరిచర్య గురించి కూడా ఆయన ఒక ఉపమానం చెప్పాడు బైబిల్లో. ఒకసారి ఏంటి ఆ ఉపమానం అనేది చదివి మనం ముందుకు కొనసాగుదాం చూద్దాం. మత్తయి సువార్త 24:15 నుండి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 25:15 నుండి చూద్దాం, 14 నుంచి నుండి చదువుతాం. సరే సందర్భం అంతా చదువుకొని మనం వివరించుకుందాం. పరలోక రాజ్యము, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకడికి 2, ఒకడికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి, గుర్తుపెట్టుకున్నమాట, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకునేను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందువని అతనితో చెప్పాను. చూద్దాం ఇక్కడ వరకు ఆలోచిద్దాం. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఏంటా ఉపమానం? పరలోక రాజ్యం అనేది ఈ లోకంలో ఒక మనుష్యుడు, అనగా ఒక గొప్ప సంపద కలిగిన వాడు లేదా ధననిధి కలిగిన ఒక యజమానుడు తన దాసుల్ని పిలిచి వారికి ఒక ఆస్తినిచ్చి దేశాంతరం, అనగా దేశం దాటి దేశానికి వెళ్ళిపోయిన వాడిని పోలి ఉన్నది. అందులో ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడికి ఆ యజమానుడు ఏం చేశాడు?
తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు మరలా యజమానుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ తలాంతులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ తలాంతులు పుచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వారు మరలా ఆ తలాంతు తీసుకున్న తలాంతుల్ని అభివృద్ధి చేసుకొని, మరలా ఆ అభివృద్ధి చేసిన తలాంతులతో సహా వీరు తీసుకున్న తలాంతుల్ని కూడా కలిపి ఎవరికి ఇచ్చినట్టుగా, ఆ యజమానుడికి ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అందులో ముగ్గురు దాసుల్లో ఇద్దరు ఇచ్చారు, చివరివాడు ఇవ్వలేదు. ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఇందుకే ఇక్కడ కనబడుతున్న తలాంతులు ఏంటి, ఇక్కడ కనబడుతున్న మనుష్యుడు ఎవరు, చెప్పబడుతున్నట్టయితే ఆ మూడవ దాసుడు ఎవరు, మొదటి ఉన్న ఇద్దరు దాసులు ఎవరు, ఎందుకు మరలా దేశాంతరం పోయి మరలా వెనక్కి వచ్చాడు ఆ దాసుడు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సందర్భం ఏంటి అంటే పరలోక రాజ్యం గురించి ఒక వర్ణన చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అవునా? ఈ లోకంలో మన కళ్ళ ముందు కనబడుతున్న ఒక చిన్న సందర్భాన్ని చూపిస్తూ మనకు అర్థం అవ్వాలని మన భాషలోకి వచ్చి ఏం చెప్తున్నాడు, ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. పరలోక రాజ్యం అనేది ఒక యజమానుడు దేశాంతరం పోయిన ఒక యజమానుడిని పోలి ఉన్నది. ఆ యజమానుడు ఏం చేశాడంట తనకు ఉన్నటువంటి ముగ్గురు దాసుల్ని పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఇంకొకరికి 2 తలాంతులు, మూడవడికి 1 తలాంతు, అనగా ఎవడి సామర్థ్యం చెప్పిన వాడికి ఇచ్చాడు. ఇంతకీ ఎవరి యజమానుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. ఇక్కడ కనబడుతున్న యజమానుడు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. మరి కనబడుతున్న ముగ్గురు దాసులు ఎవరు? మనమే. ముగ్గురు దాసులము మనుష్యులమైనటువంటి మనమే. యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తానే సాదృశ్యంగా చూపించుకుంటూ అక్కడ ఉన్న వారికి అర్థం కావాలని చెప్పి చెప్తున్నాడు ఈ సందర్భం. ఇక్కడ కనబడుతున్న యజమానుడేమో యేసుక్రీస్తుగా మనం భావిస్తే, కనబడుతున్న దాసులేమో ఈ లోకంలో ఆయన నిమిత్తం పనిచేస్తున్నటువంటి లేదా పరిచర్య జరిగిస్తున్నటువంటి దాసులుగా మనం భావిస్తే, తలాంతులు దేనికోసం వాడాలి అనేది ఈ సందర్భంలో మనకి చాలా తేటతెల్లమవుతుంది. ప్రిలరా, తేటతెల్లమవుద్ది. ఎట్లా అంటే ఒక యజమానుడు ఎలాగైతే దేశాంతరం పోయేటప్పుడు తన ఆస్తిని అంతటిని ఈ లోకంలో వారికి ఇచ్చాడో వారి సామర్థ్యాలను బట్టి, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వెళ్ళిపోతూ ఒక బాధ్యతను అప్పచెప్తాడు మనకి. అవునా? ఏంటా బాధ్యత? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించి అనేక మందిని ఆయనకి ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. ఈ బాధ్యతని ఇస్తూ అయితే మీరు భయపడకండి, ఈ బాధ్యతని మీలో జరిగించడానికి నేను ఒక ఆదరణకర్తను కూడా మీకు ఏం చేస్తున్నాను, పంపిస్తున్నాను. ఇది మీ శక్తి వల్ల, మీ సామర్థ్యాల వల్ల ఇది మీకు జరగడం అయితే అసాధ్యం, కానీ ఎవరికైతే ఆత్మ కలిగి ఉంటారో, ఎవరైతే ఈ ఆత్మశక్తిని పొందుకుంటారో, వారు ఈ కార్యాన్ని జరిగించడం అనేది చాలా సులభం. కాబట్టి మీరు ఆత్మను పొందుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించండి, లేదా ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడండి అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చెప్తాడు. కొన్ని సందర్భాల్లో ఆయన చివరి దినాల్లో మాట్లాడతాడు. అయితే మాట్లాడినటువంటి ఆ ప్రభువే ఈ సువార్తను ప్రకటించడానికి కూడా మనుషులకు ఏమి చెప్తున్నాడు? ఒక వరం. తలాంత్ అంటే టాలెంట్ అనే కాదు, వరం అనే అర్థం కూడా వస్తుంది. ఏంటా వరం ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి ఇస్తున్నాడు తన బాప్తిస్మం ద్వారా. సాధారణంగా టాలెంట్ లేదా తలాంత్ అనగానే ప్రజల్లో ఉండే అభిప్రాయం ఏంటంటే, తన సంపాదించుకునేది లేదంటే తన తెలివితేటల వల్ల ఈ లోకంలో తను కలిగినది, లేదంటే తన ప్రజ్ఞ ద్వారా, తన ప్రతిభ ద్వారా ఈ లోకంలో తను సంపాదించుకుంటున్నది, లేదంటే తను చూపిస్తున్నది ప్రజలకి కనబరుస్తున్నది అని చాలామంది భావన. కానీ టాలెంట్ ఎవరికైనా పెట్టాలి అంటే అది దేవుడే పెట్టాలి. ఏ వ్యక్తికైనా టాలెంట్ ఉంటుంది అంటే అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. తల్లిదండ్రులు బట్టో, తనకున్న జ్ఞానాన్ని బట్టో ఈ లోకంలో ఏదో సంపాదించుకుంటే అది వచ్చేసేది కాదు. టాలెంట్ అందరికీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఒకే టాలెంట్ అందరిలోనూ ఉండదు. ఎవడ సామర్థ్యాన్ని బట్టి, ఎవడ తెలివితేటలను బట్టి, ఎవడికుండే ప్రజ్ఞలను బట్టి, ఎవరికి ఉండే ప్రతిభలను బట్టి వారు అది చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న టాలెంట్లను ఉపయోగించుకుంటూ ఉంటారు.
కానీ ఇక్కడ దేవుడు పని జరిగించడానికి కూడా దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడంట. ఒకటికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకటికి 2 తలాంతులు ఇచ్చాడంట, మూడోడికి 1 తలాంతు ఇచ్చాడంట. ఈ 5 తలాంతులు అనగా ఏంటి, 2 తలాంతులు అంటే ఏంటి, 1 తలాంత అంటే ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనం పరిచర్యలో మన తలాంతులను ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేది సందర్భాన్ని బట్టి ఆలోచిద్దాం. 5 తలాంతులు ఇచ్చిన దాసుడేమో కొన్నాళ్ళకి ఇచ్చిన 5 తలాంతులను బట్టి మరలా ఏం చేశాడు, 5 తలాంతుల్ని 10 తలాంతులు చేశాడు. రెండవ దాసుడు ఇచ్చిన 2 తలాంతులను ఉపయోగించి మరలా ఏం చేశాడు, 4 తలాంతులు చేశాడు. మూడవ దాసుడు వెబ్బడింది 1 తలాంత అయినప్పటికీ కూడా దాన్ని ఏం చేసేసాడు, పాతి పెట్టేశాడు. ఏం అర్థం చేసుకోవాలి ఈ సందర్భాన్ని బట్టి, ఏం అర్థం అవ్వాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల గురి సందర్భాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే దేవుడు ఎవడికి ఏది ఇవ్వాలన్నప్పటికీ కూడా అది వాడు మొయ్యగలడా లేదనేది ఆలోచిస్తాడు. అవునా, పాప భారం అనేది మనం ఈరోజు మొయ్యలేకపోతున్నామనే దేవుడు మన భారానంతటిని కూడా ఎవరి మీద వేసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వేశాడు. రోజు మనం దాన్ని మొయ్యలేకపోతున్నామనే ఏం చేశాడు, ఆయన భరించాడు ప్రతిదీ కూడా. దేవుడు ఎందుకే పాపాన్ని భారంతో పోలుస్తాడండి, భలే ఉంటాయి అని వర్ణనలో పాపాన్ని భారంతో మోస్తూ ఎందుకు పోల్చాడు. మనం పాపం పెరిగే కొద్దీ, మనం చేస్తున్న పాపాలు లెక్క పెరిగే కొద్దీ అదేమైపోద్ది, మనం ముయ్యలేనంత బరువు అయిపోద్ది. అప్పుడన్నా మనం మానతామేమో అని ఆయన పాపాన్ని భారంతో పోలుస్తాడు. అదైనా మనకు అర్థమైతే, ఆ ఊబిలో నుండి మనం బయటికి రాగలిగితేనే సందర్భం మనకు అర్థమవుద్ది, లేదంటే మనకి ఇప్పటికీ అర్థం కాదు. సరే, అది పక్కన పెడితే 5 తలాంతులు ఇవ్వబడిన వాడేమో మరలా దాన్ని 10 చేశాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడేమో 4 చేశాడు, 1 తలాంతు ఇచ్చిన వాడేమో 0 మిగిల్చాడు, ఇవ్వబడిన తలాంత మరలా వెనక్కి దేవుడికి ఇచ్చేశాడు. ఇందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఎవడికైనప్పటికీ కూడా దేవుడు తన సామర్థ్యాన్ని బట్టే, తనకున్న భారాన్ని బట్టే ఆ తలాంత అనేది ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎవరిని కూడా ఒకే విధంగా వాడుకోవాలని అనుకోడండి దేవుడు. ఎప్పుడు కూడా ఒకే విధంగా చేశాడనుకో పని ఉండదు. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు శరీరంలో ఒకే అవయవం అన్ని అవయవాల ప్లేస్లో పెట్టాడు అనుకోండి, ఏమన్నా అవుద్దా శరీరం వల్ల? ఏమవ్వదు. చెయ్యి వాసన పీల్చుకుంటుందా, చెయ్యి చూస్తుందా, చెయ్యి వింటుందా? లేదుగా. అన్ని అవయవాల ప్లేస్లో చెయ్యినే పెట్టడానికి ఎలా ఉంటుంది, బాగోదు, పద్ధతి కాదు అది. దానివల్ల ఏ కార్యము జరగదు. ఈ లోకంలో పని చేయాలంటే నడవడానికి కాళ్ళు ఉండాలి, కాళ్ళకు సహకరించే చేతులు ఉండాలి, చేతుల్ని కంట్రోల్ చేయగలిగలే ఆ శిరస్సు ఉండాలి, శిరస్సులో నుండి చూడగలిగే కనులు ఉండాలి, ఆ విన్న మాటలు వినడానికి చెవులు ఉండాలి, మన శ్వాస నిశ్వాసాలు ఈ లోకంలో ఆడడానికి మనకు ముక్కు ఉండాలి, నాసికారంధ్రాలు ఉండాలి, మనం విన్న మాటల్ని గ్రహించిన మాటల్ని మనం ప్రజలకు అందించడానికి ఏముండాలి, నోరు ఉండాలి. ఇలా రకరకాల అవయవాలు ఉంటేనే మనకి ఏం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే తలాంతులు కూడా అందరిలో ఒకే తలాంతుని పెట్టాడు అనుకోండి దేవుడు, కార్యసిద్ధి కలుగుద్దా? కలగదు. కార్యసిద్ధి అప్పటికీ కలగదు. అందుకే ఒకటికి 5 తలాంతులు ఇవ్వచ్చు, ఒకటికి 2 తలాంతలు ఇవ్వచ్చు, ఒకటికి 1 తలాంత ఇవ్వచ్చు. ఒకటికి ఎక్కువ బాగా చెప్పేస్తున్నాడు అండి, అన్నట్లు ఆరితేరిపోయాడన్నా అని తక్కువ తలాంతలు ఉన్నా కూడా అనుకోకూడదు. వాడి సామర్థ్యం ఎక్కువ, వాడు మోస్తున్నాడు, దేవుడు భారం పెట్టాడు. మన సామర్థ్యం తక్కువ, మనం ఇంతే మొయ్యగలం. సో మనకి ఈ భారం మనం నమ్మకం కొనసాగిస్తే చాలు అనుకొని తక్కువ తలాంతులు ఉన్నవాడు అనుకోవాలి. కుమ్మరి ఎప్పుడు కూడా ఒకే పాత్రలు చేయడుగా, మట్టి ఒకటే అయినప్పటికీ కూడా తను చేసే పాత్రలన్నీ ఒకటే కాదుగా, వాటి పని నిమిత్తం ఏం చేస్తాడు, రకరకాల పాత్రల్ని చేస్తాడు. ఒకే పాత్రను చేయడు, మొత్తం అన్నింటిలో కొండ చేసేవాడు. అన్నం ఎక్కడ వండుకుంటాం, నీళ్ళు ఎక్కడ పెట్టుకుంటాం, ఏదైనా దాచుకోవాలంటే ఎక్కడ దాచుకుంటాం, ఏదైనా తినాలంటే కుండలో పెట్టుకుని తింటామా, ఎక్కడ కుదురుద్ది? అందుకే తినడానికి పళ్ళాలు గాను, వండుకోవడానికి కుండలు గాను, నీరుటిని దాచుకోవడానికి కూజాలు గాను, ఇలా రకరకాలుగా అవసరాన్ని బట్టి పనిని బట్టి ఏం చేస్తున్నాడు, రకరకాల పాత్రల్ని తయారు చేస్తున్నాడు. పరిశుద్ధమైన సంఘంలో దేవుడు వాడుకునే పాత్రలు కూడా అంతే, పరిశుద్ధమైన దేవుని పరిచర్యలో దేవుడు వాడుకునే పాత్రలు కూడా అంతే. అన్నీ ఒకే పాత్ర ఉండవు. ఒకటి పాటలు పాడచ్చు, ఒకటి ప్రార్థన చేయొచ్చు, ఒకటి వాక్యం చెప్పచ్చు, ఒకడు కిందన సమస్తాన్ని సంఘాన్ని బాగా సమకూర్చచ్చు, ఒకడు ఇంటింటికి వెళ్ళి వారి పరామర్శలు తెలుసుకొని వారికి తగిన సహాయాన్ని దేవుడు వాక్యం ద్వారా అందించవచ్చు, ఆదరణ ఇవ్వచ్చు కొన్ని కొన్ని మాటల ద్వారా.
ఒకటి ఎడిటింగ్లు చేయొచ్చు, ఒకటి రకరకాల డిజిటల్ మీడియా ఆపరేట్ చేయొచ్చు, ఒకటి సౌండ్ సిస్టమ్ పెట్టడే పెట్టచ్చు, ఒకటి స్టేజ్ డెకరేషన్లు కానీ స్టేజ్ వర్క్లు కానీ బాగా చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి పరిచర్యలు. అందరూ ఒకే పని చేస్తారనుకోండి, స్టేజ్ వేసేవాడు ఎవడో వాక్యం, అందరూ వాక్యం చెప్తున్నారు అనుకో, స్టేజ్ ఏమన్నాడు ఎవడని ఆడతాడా? వాక్యం చెప్పేవాడిని కంచం కడుక్కోమంటే కడుక్కోవట్లేదు. ఈరోజు బయట ఎక్కడన్నా మీటింగుల్లో కంచం కడిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చులకన అయిపోతాం, ఈజీగా చులకన అయిపోతాడు ఒకడు. కనీసం తిన్న కంచనం, తిన్న కంచం కడక్కపోయినా అది వేరే సంగతి, కానీ కనీసం తిన్న కంచనం అక్కడ పెట్టే పరిస్థితులు కూడా చాలామంది లేవు. ఇంటికాడైతే అలాగే ఉంటుంది కదా, బయటికి ఎందుకు ఎలా మారిపోతుంది? బయటికి ఎందుకు వెళ్ళాక వేరే పరిచర్య అనే పేరు పెట్టుకొని బయటికి వెళ్తే, బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు వేరే వాడితో పరిచర్యలు చేయించుకుంటున్నాం మనం? అంటే పరిస్థితి ఏమైపోయింది, సమాజంలో చులకనైపోతాయేమో అనే భావన ఏర్పడింది. ఇప్పుడు అందరు ఇదే పనిలో ఉన్నాడు అనుకోండి, కిందన చేయలేని పనులు ఉంటాయి కొన్ని కొన్ని పనులు. మరి ఎవడన్నా అవి ఎవడన్నా చేయగలుగుతాడా? మంచి స్పీకర్ అండి, వీడు పోస్టర్లు ఎతికెత్తాడండి అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రజల్లో అత్యంత పేరు కలిగిన స్పీకర్ అండి, పోస్టర్లు ఎతికించడానికైనా వెనుకాడ్డండి, అంత తగ్గింపు కలిగిన జీవితం అండి తనది, ఎంత గొప్పోడండి అని అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అండి, ఇది చాలా బాగుంటుంది. ఏ పని చేయడానికైనా వెనుకాడ్డండి, వాక్యం చెప్పడానికైనా, వాక్యం చెబుతున్న వాళ్ళకి సహకారం చేయడానికైనా ఈయన ఏ పనిలోనూ వెనకాడ్డండి, అన్ని పరిచర్లలోనూ ఉండగలుగుతాడండి. దేవుడు నిజంగా మంచి భారాన్ని ఇచ్చాడండి, మంచి భారం ఇతను మోస్తున్నాడంటే ఒక సాక్షి లోకంలో మనం పొందామనుకో ఇతరుల ద్వారా, దేవుడు ఎదుట ఎంత మహిమకరంగా ఉంటుంది, ఎంత ఘనత తెచ్చే విధంగా ఉంటుంది దేవుడికి. కానీ ఈరోజు ఒక స్టేజ్కి వచ్చేసరికి సువార్తలు చేయడమే మానేశారు చాలామంది సేవకులు. ఒక స్టేజ్ దాటేసరికి, ఒక స్టేజ్లో ఎదిగేసరికి ఇంటి వీధి వీధికి వెళ్ళి సువార్తలు చేయడమే మాకు ఎగ్గొట్టేశారు. ఈరోజు ఎవడా పనుల్లో కనబడినా కనబడట్లే. ఏ అంటే స్టేజ్ మీద మాట్లాడడం అలవాటు అయిపోయింది. స్టేజ్ మీద మాట్లాడితే జనాలు చూస్తారు, స్టేజ్ మీద మాట్లాడితే జనాలు కనబడతాం, స్టేజ్ మీద మాట్లాడితే అనేక మంది మనల్ని పొగుడతారు. అదే సువార్త పరిచర్ చేస్తే ఏసీ ఉండదు, ఏసీ కార్లు ఉండవు. సువార్త పరిచర్లో ఉంటే తిండి సరిగ్గా ఉండదు, సువార్త పరిచర్లో ఉంటే కొన్ని కొన్ని అలవాట్లు మనం మానేసుకోవాల్సి వస్తుంది, సువార్త పరిచర్లో ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి స్టేజ్ పరిచయలు అయితే మో అన్ని సుఖంగా వెళ్ళిపోతాయి, ఇక్కడ ఏ బాధ ఉండదు. మరి అందరూ అదే పని చేసేవాళ్ళు అనుకో, ఇంకెనకాల పరిచయలు ఎవడు చేస్తాడండి? ఒక స్టేజ్ దాటుతుంటేనే మన ప్రవర్తనలు మారిపోతుంటే, ఒక స్టేజ్ దాటుతుంటేనే మనం మన గత జీవితాన్ని మర్చిపోయి గొప్పగా ఈ లోకంలో బ్రతకాలని అనుకుంటుంటే దేవుడు ఎందుకండి పెడతాడు మన మీద భారం? దేవుడు పెడతాడా భారం? పెట్టడు. ఎవరికి ఇచ్చిన సామర్థ్యం వాళ్ళది, ప్రతి సామర్థ్యం ఉండడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నీ భారం అంతేనా, పొంది చేయి, ఆ భారమే చేయి. కానీ తగ్గింపు లేని జీవితాన్ని దేవుడు ఎక్కడన్నా చూశాడు అంటే మాత్రం పొమ్మంటాడు బయటికి. నీకు ఒక్కడి తప్పితే వేరే చేయలేవా, చేయి, చివరి వరకు అదే కొనసాగించు. కానీ అంతకు మించి నేను ఇంక దాటిపోతే కనుక నేను తగ్గించుకోలేనండి, ఏ విషయంలో నేను తగ్గనండి అని అన్నావా, తోసేస్తాడు దేవుడు మూడవ దాసుడికి మళ్ళీ. ఇదే గమనించాలి మనం ఈ సందర్భంలో. మొదటివాడికి 5 తలాంతులు ఇచ్చాడని చెప్పి, 2 తలాంతులు ఇచ్చాడని చెప్పి అక్కడ ఈర్చపడట్లే. అవునా? ఈర్చపడినట్టుగా ఉందా ఎక్కడన్నా? లేదు. మొదటివాడికి 5 తలాంతులు ఇచ్చాడే, నాకు ఎందుకు 2 తలాంతులు ఇచ్చాడు, 3 తలాంతులు ఎందుకు ఇవ్వలేదు, యా నేను ఆడు నేను సమానం కాదని 2వాడు అనుకోవట్లే. అలానే మొదటివాడు ఏమన్నా, నాకు కాబట్టి దేవుడు 5 ఇచ్చాడు, ఇటు దుర్మార్గుడు కాబట్టి దేవుడు 2 ఇచ్చాడని మొదటోడు అనుకోవట్లే, మొదటోడు భావించట్లే. ఇవ్వబడిన తలాంతులు ఎన్ని అయినప్పటికీ కూడా వారు ఆ పనులు, ఇవ్వబడిన తలాంతుల విషయంలో వారు ఎట్లా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారు. అందుకే మరలా యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? బలా నమ్మకమైన దాసుడా, నీవు నీ యజమానుడితో కూడా పాలు పొందుదు అని చెప్పి రమ్మన్నాడు, పిలిచాడు, హక్కును చేర్చుకున్నాడు. మరి భావనలు ఎక్కడ కనబడుతున్నాయి క్రైస్తవంలో? ఒక్క తలాంతి అవడకన్నా కొంచెం గొప్పగా ఉండుంటే వెనకాల మొత్తం అందరూ వాడిని ఎలా నాశనం చేసేద్దామనే ప్రయత్నాలు. వాడి మీద లేనిపోని పితరులు చెప్పి, వాళ్ళ పేర్లు లేనిపోని పన్నగాలన్నీ పన్ని సమాజంలో వాడిని చెడ్డ చేసే ప్రయత్నాలు, ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? సంఘాల్లో కనబడట్లేదా ఈరోజు? మరి తలాంతులను ఎట్లా వాడుతున్నామండి? నీకు ఒకటే వరం ఇచ్చాడు దేవుడు, వాడికి 2 వరాలు ఇచ్చాడు, చేయని వాటి ద్వారా దేవుడు ఇంకా ఎక్కువ మందిని రప్పించుకుంటాడేమో.
ఎక్కువ ద్వారా ఇంకా ఎక్కువ మందిని రప్పించుకుంటాడు. ఇలాంటి భావనలు ఎప్పుడుంటాయో తెలుసా? ఇద్దరు ఆత్మల పట్ల తీవ్రత కలిగి ఎప్పుడైతే ప్రవర్తిస్తారో అప్పుడే ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు స్వార్థం అలుముకుంటుంది అంటే, వీళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు కాబట్టి, వీళ్ళ ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్నారు కాబట్టి, వీళ్ళు గొప్పగా ప్రజల్లో ఎక్కడ కోల్పోతారో అని, వీళ్ళ గొప్పతనాన్ని నిరూపించుకోవాలని రకరకాల ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దేవుడి భారం లేనివాడిని ఎప్పటికీ దేవుడు తన భారం పెట్టడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇందాకడే చదువుకున్నాం మనం, సువార్తను ప్రకటించి సమస్త జనులను ఎలా ధైర్యమన్నాడు, ఎలా చేయమన్నాడు, శిష్యులుగా చేయమన్నాడు. మరి మన సంఘాలు ఈరోజు ఎవడున్నాడు? విశ్వాసం ఉన్నాడు. శిష్యుడు ఎవడున్నాడు? విశ్వాసే కనబడుతున్నాడు. ఎన్ని సంఘాలు చూడండి, శిష్యుని విశ్వాస దాటి ఆ స్టేజ్ని దాటి ఎవడానికి శిష్యుడిగా వచ్చాడనుకో, ఇడు ఎదగనేవాడు, ఇడే ఎదగనేవాడు ఫస్ట్, ఇడే ఎదగనేవాడు. ఇదే వచ్చే కానుకలన్నీ ఆవిడకి వెళ్ళిపోతే వాడు మరలా ఇంకో కొంప పెట్టాడంటే మన కొంప కొల్లేరైపోద్దని ఏం చేయడు, వాడిని ఎదగనివాడు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఎన్నుకునే విధానాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన ఎవరిలో ఏది పెడతాడో ఎవరికీ తెలియదు. మన ద్వారా రక్షింపబడలేని ఆత్మ మన పక్కన ఉన్నవాడు ద్వారానే రక్షింపబడచ్చేమో చెప్పలేము. అందరినీ మనం రక్షించేద్దామంటే అవ్వదు పని. ఒకడొకడు ద్వారా రక్షింపబడతాడు, ఒకడు ఇంకొకరి మాటలకి రక్షింపబడతాడు. ఒక గంట ప్రసంగం ఈరోజు మాట్లాడుతున్నాడు, గంట ప్రసంగం ఈరోజు ఒక మనిషికి పనిచేయదు. అందులో ఎక్కడో ఒక చిన్న మాట తగులుద్ది అంతే, ఆ చిన్న మాట గంట ప్రసంగాన్ని గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఉండడం ఉపయోగమే, ఎక్కువ మంది ఉండడం మంచిదే. ఆలోచనకర్తలు అనేక మంది ఉండట శ్రేయస్కరమే, శ్రేష్టమే, మంచిదే, కాదనట్లే. కానీ ఇక్కడ ఏ రోజైతే స్వార్థాలు, ఏ రోజైతే వారి సొంత నిర్ణయాలు ఆధారపడుతున్నాయో, ఆ రోజు మాత్రం దేవుడు అనుకున్న పనులన్నీ పాడైపోతాయి, దేవుడు అనుకున్న ఆలోచనలన్నీ నిర్వీర్యమైపోతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మొదటి ఇద్దరు దోషుల్లోనేమో తనకి ఇచ్చిన వాటిల్లో ఎలా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చాడు యజమానుడు. వచ్చిన తర్వాత, ప్రభువా, నువ్వు నాకు ఏ తలాంతలు అయితే ఇచ్చావో, మొదటివాడు అంటున్నాడు, నాకు ఎన్ని తలాంతులు ఇచ్చావో నేను దానిని మరలా రెండింతలు చేశా. నువ్వు 5 తలాంతులు ఇస్తే నేను మరలా 10 తలాంతులుగా దాన్ని మార్చాను ప్రభువా అని మొదటివాడు అంటే, అప్పుడు యజమానుడు ఆనందపడ్డాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, మరలా నువ్వు నాతో పాటు రా అని చెప్పి తీసుకువెళ్ళాడు. మరలా రెండో దాసుడి దగ్గరికి వచ్చాడు. మరి నువ్వేని సంపాదించావు, వాడి మీద ఏమైనా ఏర్పడ్డావా, మొదటివాడి మీద ఆడికి ఎక్కివిచ్చానని, లేదు ప్రభువా. పనువాడు ఏమైనా నిన్ను చులకనగా చూశాడా, లేదు ప్రభువా. పనువాడికి ఇచ్చాడని చెప్పేవాడు ఏమైనా గర్వపడ్డా, ఎక్కడా కనబడలేదు ప్రభువా రెండోవాడు. పోనీ వాడు ఏమన్నా నీకు ఏ రోజన్నా సాయం చేయకుండా ఉన్నాడా, అబ్బాయి అదే లేదు ప్రభువా. వాడు ఏమైనా నిన్ను చెడగొట్టడాన్ని చూశాడా, లేదు ప్రభువా. కానీ ఈరోజు సంఘంలో కనబడుతున్నాయి ఇవన్నీ. ఎక్కువ ఒక మెట్టు ఎక్కువ ఉంటే ఒక మెట్టు కింద ఉన్నవాడు చులకనగా చూడండి, ఇది ఎందుకు పనికిరాడు అనుకోవడం. ఎవడికి తెలుసు దేవుడు వాడుకునే వ్యక్తి? దావీదుని అందరూ కూడా ఏమనుకున్నారు, పనికిరాడని అనుకున్నారు. కానీ చివరికి ఏం చేశాడు దావీదుని, రాజును చేశాడు. అందరి దృష్టిలో దావీడు ఒక చిన్నోడు, బుడ్డోడు. కానీ ఆ చిన్నోడినే, ఆ బుడతోడినే దేవుడు ఏం చేశాడు, అనేక మంది జనానికి అధికారిగా చేశాడు. ఇంకా ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయాన్ని అప్పగించేశాడు. అంత గొప్పగా నిలబెట్టుకుంటాడు. సమాజం అంతా వెలివేసినప్పటికీ కూడా ఈరోజు ఆ వ్యక్తిని దేవుడు ఉన్నికునే విధానాల్లో చాలా తేడాలు కనబడుతూ ఉంటాయి. అందుకే మనం ఏ మనిషిని ఈ లోకంలో తక్కువ అంచనా కూడా, వాడు దేవుడి కోసం రగిలిపోతున్న అగ్ని జ్వాల అయితే మనం దాన్ని ఆర్పజాలే నీరైతే మనకే ప్రమాదం. మనం ఎప్పుడు ఆర్పకూడదండి ఆ జ్వాలను, ఎప్పుడు ఆడపకూడదు అవతల వ్యక్తిలో. వాడేమో రగులుతున్నాడేమో రగల్ని, అగ్ని ఇంకెంతమందిని మార్చచ్చో, ఇంకెంతమంది కళ్ళు తెరిపించచ్చో. మనం ఆరిపోయా, మన అందరిని ఆరిపేద్దామని అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు అదే కోరుకుంటున్నాడు ఇక్కడ. మొదటోడు రెండోవాడు ఈ కొట్టుకు చచ్చారా, లేదంటే ఒకటి మీద ఒకడు ఈర్చబడుతూ మాట్లాడుకుంటున్నారా, ఇవేమీ చూడట్లే, ఇవేమీ ఆలోచించట్లే. మొదటోడు తనకిచ్చిన వాటి విషయంలో ఎంత గొప్పగా ఉన్నాడు, రెండోవాడు తనకిచ్చిన వాటి విషయంలో ఎంత గొప్పగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ కూడా నేనంటే నేననే భావనలో కూడా ఎక్కడ బ్రతకలేదు. నేనంటే నేనే గొప్ప అనే స్థాయిలో కూడా వాళ్ళు ఎక్కడ లేరు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల్ని మాత్రం నమ్మకంగా చివరి వరకు, మరలా యజమానుడు వచ్చేంత వరకు కూడా కొనసాగించారు.
కొనసాగించారు. కొనసాగించడం వల్ల మరలా యజమానుడు వారిని కలుసుకున్నప్పుడు యజమానుడు వారిని గొప్ప చేశాడు, ఘనత వహించాడు, ఒక గొప్ప స్థాయిలో పెట్టాడు, తనతో పాటు ఉండగలిగే అంత స్థానాన్ని కల్పించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రాకడ రానయ్యున్నాడుగా, మరలా రాకల్లో రానయ్యున్నాడుగా. మరి అప్పుడు ఆయన మనల్ని ఇచ్చిన తలాంతుల్ని మనం ఏం చేసామని అడిగితే మనం ఏం చెప్తాం? మనం దాదాపుగా ఏ కేటగిరీలు ఉంటామో తెలుసా? మొదటి రెండు కేటగిరీలో ఉంటాం. ఏ కేటగిరీలు ఉంటాం? మూడో కేటగిరీలో ఉంటాం. చూద్దాం అన్నమాట, 24 వచ్చిన తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తన చోట కోయేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయిన కఠినుడు వాడిని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టేదిని, ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. చదువుదాం. సరే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భాన్ని. మనం మొదటి రెండు తలాంతుల్లో మన తగ్గింపు, మన నమ్మకత్వం కనబరిచిన వాళ్ళు మొదటి ఇద్దరు తలాంతుల్లో ఉన్నవాడైతే, మూడో తలాంతుడు మాత్రం చాలా వేరే రకమైన క్యాండిడేట్. ఇది వేరే రకమైన క్యాండిడేట్. ఎట్లా అంటే యజమానునే ఏమని భావించాడు వీడు? అంటే నువ్వు పంట ఇయ్యు, కానీ ఏం కోరుకుంటావు? పంట కోరుకుంటావు. నువ్వు విత్తావు, కానీ ఏం కావాలనుకుంటావు? పంట కావాలనుకుంటావు. విత్తనాలు చల్లవు, కానీ పంట సంపాదించుకోవాలనుకుంటావు. నువ్వెంత కఠినుడువో. ఎవడంటున్నాడు ఈ మాట? దేవుడు నమ్మి ఒకడికి తలాంతి ఇస్తే ఆ తలాంతి తీసుకున్నవాడు మాట్లాడుతున్న మాట ఇది, గుర్తుపెట్టుకోండి. యజమానుడు నమ్మి ఒక దాసుడికి తన సామర్థ్యం ఇంతేనని అనుకొని ఇస్తే వాడు మాట్లాడుతున్న మాట. బహుశా వీడు లోపల ఏమని అనుకుంటూ ఉండాలి? వాళ్ళిద్దరికి 5 ఇచ్చాడు, మొదటివాడికి 5 ఇచ్చాడు, నాకు మరి 2 ఇచ్చాడు, నాకు 1 ఇస్తాడా? రెండోడికి మరి 2 ఇచ్చాడు, నాకు 1 ఇస్తాడా? ఏ నేను అంత చీపా? ఇలాంటి మాట నేను ఎందుకు వినాలి? ఇలాంటి మాట నేను ఎందుకు వినాలి? నేను పట్టించుకోను, నేను చేయను, నాకు వద్దు, ఇది నాకు అనవసరం. ఇది ఇలాంటి నేను భయపడ్డం ఏంటి? మళ్ళీ పైగా మళ్ళీ యజమానుడు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? నేను భయపడిపోయాను ప్రభు అంటున్నాడు. ఎంత దొంగ నాటకాలు కదా ఇవన్నీ. లేరా ఇలాంటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఎట్లాంటి వాళ్ళు? దేవుడు వాడికి మంచి తలాంతిస్తాడండి, చాలా మంచి తలాంతులు ఇస్తాడు. చాలామంది క్రైస్తవంలోనే గొప్పగా పాడేవాళ్ళు ఉన్నారు, బయటికి రావట్లే. ఏం చేస్తున్నారు? దాచిపెట్టుకుంటున్నాడు. వీళ్ళు దాచిపెట్టుకోవడం వల్ల కొంతమంది దరిద్రులందరూ సినిమా సింగర్స్తో పాడించుకుంటున్నారు. ఏమాత్రం పవిత్రత లేని వాళ్ళు, ఏమాత్రం దేవుడి మాటలు అంగీకరించలేని వాడు వాడి చేత పాడిస్తున్నాడు. ఎట్లా ఉందంటే, అసలు ఏ దేవుడిని అంగీకరించలేదు, దేవుడి గురించి గొప్పగా చెప్పినట్టుగా ఉంది వాళ్ళు పాడుతుంటే. సినిమా యాక్టర్లు చూడండి, ఈరోజు ప్రసంగాలు చేస్తున్నారు. సినిమాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రసంగాలు చేస్తున్నారు. మళ్ళీ సినిమాల్లో కలిసిపోతున్నారు. వాళ్ళ పనే అది, బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు పనే అది. కానీ ఆ క్షణానికి బట్టి ఎలా ఉంటారు? ఓ దేవుడు పరిచయం చేస్తున్నాం అన్నట్టుగా భావి ఉంటారు వాళ్ళు సమాజంలో. కానీ మరలా ఏం చేస్తున్నారు? కొన్నాళ్ళకి కలిసిపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా అంతేగా, క్రైస్తవుల్లో ఉన్నవాళ్ళు దేవుడిచ్చిన తలాంతులు సరిగ్గా వాడకపోవడం వల్ల క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళే మరలా ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు? ఎక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది? అన్యుడి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రైస్తవులో ఉన్నవాడు సరిగ్గా నిలబడితే, క్రైస్తవులో ఉన్నవాడు యథార్థంగా నిలబడితే దేవుడు వాడు వాడుకోటా చెప్పండి. కానీ ఏం చేస్తున్నాడు? తలాంతిని దాచిపెట్టేస్తున్నాడు. ఉన్నారు సింగర్స్ ఉన్నారు, కానీ కొంతమంది డబ్బుకి అలవాటు పడిపోతున్నారు. మొదట్లో బాగానే ఉంటాడు, 1000కి 2000కి పాడేస్తాడు. కానీ కొంచెం ఫేమ్ వచ్చిందనుకో, 5000కి తక్కువ పాడాను బ్రదర్, నాకు మినిమం లగ్జరీ బస్సు టికెట్ వేస్తానేగా నేను రాను మీ ఊరికి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి క్రైస్తవుల్లో, బెబచ్చంగా ఉన్నారు. పాస్టర్లు కూడా అంతే. స్టార్టింగ్ వీడికి సేవ ఉండదు, సైకిల్ మీద కాలి నడకన ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఓ 10 విశ్వాసాలను సంపాదించుకొని ఆయా మాటలు చెప్పి ఇంకొక 10 కాస్త 100 కాస్త 1000 అయ్యాడనుకోండి, కీడు ఎవడ మాట ఏండో? రేట్లీడేస్తున్నాడు. ఎవడు ఎలా వాడుకుంటున్నాడండి తలాంతిని? పైగా ఏమంటున్నారు? ఇది వాడుకోకపోతే మనకు దేవుడు ఇస్తాడేటండి, ఇది చెయ్యకపోతే ఇంకా దేవుడు ఇస్తాడేటండి, ఎవడెత్తాడు మనకి? మనం సంపాదించుకోకపోతే ఎట్లా? ఇట్లా ఉన్నారు ప్రజలందరూ కూడా సమాజంలో, క్రైస్తవ సమాజాల్లో. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ఇవ్వబడిన తలాంతు మనం దాచిపెట్టిన వారం అయితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మన పట్ల దయ చూపిన వాడైపోతాడు కంపల్సరీ. ఇవ్వబడిన తలాంతు మీరు రెట్టింపు చేయాల్సిన పని లేదు, కనీసం సరిగ్గా వాడండి.
వాడాలి, దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇవ్వబడిన తలాంతుల్ని మనం నమ్మకంగా వాడగలిగితే ఆ ఘనతనిచ్చేది, లేదంటే మనకి రెట్టింపు అభివృద్ధినిచ్చేది ఎవరు? దేవుడే. మనం సంపాదించుకోవడాలో మనం సంపాదించుకోలేము. మనం నమ్మకంగా ఏ రోజైతే పని చేయగలుగుతామో అప్పుడు అభివృద్ధిని సంపాదించుకోగలుగుతాం. కానీ మన ఈరోజు మనం ఇవ్వబడిన తలాంతను మనం సరిగ్గా ఉపయోగించాం, కానీ అభివృద్ధి అయిపోవాలని కోరుకుంటాం, ఎక్కడవుతాం? ఎందుకు అవుతాం? అవ్వం, ఎప్పటికవ్వం, ఎప్పటికవ్వం. మూడవడి జాబితాలో మనం ఉంటున్నామేమో ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా. మొదటి రెండు జాబితాల్లో లేకపోతే లేకపోయినా పర్లేదేమో, కానీ మూడు జాబితాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకే ఏమంటున్నాడు, మరలా ఈడు చేసిన తప్పే, ఈడు చేసిన తప్పే. ప్రభువా, నువ్వు నాకు సింగర్ అవకాశం ఇచ్చావు కాబట్టి, నాకు భయం కాబట్టి పాడలేకపోయాను ప్రభు, అది నువ్వు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చుంటానా, దుమ్ము లేపేసేవాడిని ఎందుకు ఎత్తాడు? పాటలు పాడే వరం దేవుడు ఇచ్చినప్పటికీ అది సరిగ్గా వాడలేనోడికి వాక్యం చెప్తే మాత్రం వీడి ఏదో గొప్పగా పుడిచేస్తాడని దేవుడు అనుకుంటాడా? అనుకోడుగా, అనుకోడు. 10 రూపాయలు ఇచ్చి పాడే పాడు చేసేసిన వాడిని, ఎక్కడెక్కడ ఎక్కడ పడితే అక్కడ పాడేసుకున్న వాడిని మరల ఇంకోసారి 10 రూపాయలు ఇవ్వగలుగుతామా? 100 అర్హాలు తెస్తాం, పాడేసావా ఉంచావా, ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు, ఎప్పుడు కొనుక్కున్నావు, లేదు పాడేస్తే అక్కడ పాడేసావు, ఎక్కడెక్కడ తిరుగు. 100 అర్హాలు అడుగుతాం, ఒక్కసారి కొట్టుకెళ్ళి డబ్బులు పాడేసి వచ్చామనుకో, మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? అటు ఇంటికి వచ్చేదాకా మన గుండె ఆడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ఆడ అంటే వెళ్తూ ఉంటుంది. మనం వెళ్ళంగానే కొట్టికి ఆడితో పాటు మన వెనకాల మన ఆలోచనలన్నీ ఆడ వెనకాలే వెళ్తూ ఉంటాయి. అవునా? మరి దేవుడు అనుకోడండి అట్లా, కంపల్సరీ అనుకుంటాడు, కంపల్సరీ ఆయన అనుకుంటాడు. అసలు ఇవ్వబడిన మొట్టమొదటి ఇవ్వబడిందే సరిగ్గా వాడతా లేనప్పుడు రెండోది ఇచ్చేస్తే వాడేస్తానంటే ఎక్కడ ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మాలి నిన్ను? ఎవరు నమ్మాలి నిన్ను? మొదటి నీకంటూ ఒక తలాంత ఇచ్చాడు దేవుడు. సామెతలు అంటాడు, ప్రతి మనిషిని దాని ప్రతి వస్తువును దాని పని నిమిత్తం యెహోవా ఏం చేశాడు? కలుగు చేశాడు. మరి నీకంటూ ఒక పని ఉంది, ఈరోజు మనకి ఒక పని ఉంది. ఏమో నాలో ఉన్న తలాంత ఏంటో నాకు తెలియదు, దేవుడి దగ్గర దేవుడి పాదాల దగ్గరికి పెట్టి తండ్రి నువ్వు నాకు ఇచ్చిన తలాంత ఏంటని ఈరోజు మనం అడిగితే దేవుడు అది మనకు కనపరచొచ్చేమో, లేదంటే మనకున్న ఆలోచనను బట్టి దేవుడు దాన్ని ఇంకా అభివృద్ధి పరిచి బయటికి తీసుకురావచ్చేమో, మనల్ని దానిలో ముందుకు నడిపించొచ్చేమో. ఆ భయం, ఆ నమ్మకం దేవుడు మన మీద పెట్టుకుంటున్నాడు. ఆ భయాన్ని కూడా మనం దేవుడి పట్ల చూపించామనుకోండి, దేవుడు కూడా మనకు కనబడకుండానే మనకు సాయం చేస్తూ ఉంటాడు. మనకు తెలియకుండానే సాయం మనం పొందుకుంటూ ఉంటాం కూడా. కానీ మనం ఏం చేస్తాం? దాచిపెడతాం. బయట కూడా బయట ఉంటే ఎక్కడ మొలకెత్తిపోతుందోని ఏం చేస్తాం? దాచిపెడేస్తాం. ఎవడికి ఉపయోగపడతాం? పను వీడు అలాగా చేయట్లే, వీడు వెళ్ళి పని వేరేవాడికి ఇస్తున్నాడు ఆ రూపాయి, అది ఇవ్వట్లే. ఈ తలాంతరం కొన్ని వేరేవాడికి అప్పు చెప్తున్నాడా? వేరేవాడికి చెప్తున్నాడా? పని వాడు ఉపయోగించుకుంటాడేమో, కానీ అది చేయట్లే. అసలు ఎవరికి ఉపయోగపడకుండా, వీడికి కూడా ఉపయోగపడకుండా ఏం చేసుకున్నాడు? దాచేస్తున్నాడు. ఎవడికి ఉపయోగం దాచేయడం వల్ల? ఎవడికి ఉపయోగం? దేవుడు అది నేను అడుగుకుంటున్నాడు. దాచడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు చెయ్యలేకపోతే, నీకు చేత కాకపోతే, నీకు ఇచ్చిన తలాంతిని ఎవడొకడికి వాడన్న అభివృద్ధిపరుచుకుంటాడు, వాడన్న వృద్ధిపరుచుకుంటాడు. మూడవడి పరిస్థితి అదే. ఇడి చెయ్యకపోగా మరల ఏమని అపం మోపుతున్నాడు? దేవుణ్ణే, ఆ యజమానునే ఎదిరించే స్థాయికి దిగజారిపోతున్నాడు. యజమానునే దిగజారిపోతున్నాడు. నువ్వు కఠినుడివి, ఎంత భారం పెట్టేసావో తెలుసు నా మీద. ఇటు ఒక్క మరి 5 తలాంతులు ఇచ్చినాడు ఏమనుకోవాలి? 5 తలాంతుల భారాన్ని పెట్టినాడు ఏమనుకోవాలి? ఒక తలాంతికి ఇడు ఎలా అనుకుంటే 5 భారాలు పెట్టాడు దేవుడు. మరి మొదటోడి మీద వాడేమనుకోవాలి? ఆదాసుడు ఏమనుకోవాలి? అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? ఇటు చేత కాని ధనం కనబడుతుంది, ఇటు అవిధేయత కనబడుతుంది, ఇటు దేవుడికి లోబడిన తత్వం కనబడుతుంది, వీడి నమ్మకత్వాన్ని కోల్పోయిన తత్వం కనబడుతుంది ఇక్కడ మూడవడి దాంట్లో. అది పైగా వీడి తప్పుని ఇటు సమర్థించుకోవడం మరలా. నాకు అన్ని ఉంటే చెప్పేద్దు బ్రదర్, అసలు ఏమీ లేనప్పుడు చెప్తేనే కదా అన్ని ఇస్తాడు దేవుడు, అంతే కదా? ఏమీ లేనప్పుడు నమ్మకంగా ఉంటేనే ఏం చేస్తాడు దేవుడు? సమకూరుస్తాడు. చాలామందికి ఉన్న ఆలోచనలు ఇయ్యే కదండి, నేను అన్నీ చేయాలనుకుంటున్నాను కదా బ్రదర్, సరైన ఎక్విప్మెంట్ లేదు బ్రదర్, ఎందుకు ఇస్తాడు ఎక్విప్మెంట్? ముందున్నా చేయి, ప్రజల్లోకి వెళ్తే దేవుడు నిజంగా ఇటు చేస్తాడనే నమ్మకం కలిగితే ఒక్కొక్కటి ఇస్తాడు దేవుడు. ఎంతమంది జీవితాల్లో చూడలేదు మనం, ప్రారంభించిన వాళ్ళందరూ కూడా అన్ని సమకూర్చబడి ప్రారంభించిన వాళ్ళ కాదుగా, వారు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా వారి నమ్మకత్వాన్ని బట్టి వారికి ఇస్తూ వచ్చాడు. ఎవడికి దేవుడు ఒక్కసారిగా అన్నీ ఇవ్వలేదు, ఒక్కసారిగా అన్నీ ఇవ్వడు కూడా, ఎత్తే కళ్ళు ఎత్తుకెక్కేస్తే ఈజీగా.
ఎవడు కంపల్సరీ లోట్లు పెడతాడు. ఆ బాధ తెలియాలి మనకి, వాటి విలువలు తెలియాలి మనకి. దేవుడి మీద ఆనుకోవాలి, దేవుడికి అవిధేయులుగా బ్రతకూడదు, విధేయత చూపించాలి. దేవుడు పెట్టుకుంటున్నాడు నమ్మకత్వాన్ని, తక్కువలో ఉన్నటువంటి ఆ తక్కువ స్థాయిలోనే మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా ఎక్కువ వాటి మీద మనల్ని ఏం చేస్తాడు, నిలబెడతాడు. 10 రూపాయల దగ్గరే నమ్మకం లేనోడు 100 రూపాయలు ఇచ్చేయమంటే నమ్ముతాడా దేవుడు? నమ్మడగా. ఇదే కనబడుతుంది మూడవళ్ళు కూడా. చూడండి ఏమంటున్నాడు, ఇడు తప్పిడిదే. కానీ ఏమని తిట్టన్నాడు, దేవుణ్ణే ఎదిరిస్తున్నాడు. చూడండి, తరువాత ఒక తలాంత తీసుకుని ఉన్నవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తన చోట కోయేవాడు, నువ్వు విత్తనాలు ఇవ్వు కానీ ఏం చేస్తావు, పంట కోవడానికి మాత్రం వచ్చేస్తావు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయినైనా కఠినుడు అని నేను ఎరుగుదును. అంటే ఎలా అర్థం చేసుకున్నాడు వీడు యజమానుణ్ణి, ఎలా అర్థం చేసుకున్నాడు, అసలైన వాడిగా అర్థం చేసుకోవట్లే, అపార్థం చేసుకుంటున్నాడు. వీడి లోపల ఉన్నటువంటి ఆ ఈర్ష్యను బట్టి దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నాడంటే వీడికున్నటువంటి ఆ స్థాయి ఎట్లా ఉందో ఆలోచించండి. మొదటి ఇద్దరు విషయంలో ఇతనికి ఉన్న ఆలోచన మంచిది అవ్వకపోతేనే యజమానుడు ఏం చేసుకుంటాడు, అపార్థం చేసుకుంటాడు. అదే మంచి తోట అయితే యజమానుడు ఇవ్వబడింది, సరే నాకు ఒకటన్నీ ఇచ్చాడుగా, ఒకటే చేద్దాం పోనీ, తక్కువ పెట్టాడు కాబట్టి మనకే హ్యాపీ. 5 పెట్టినోడికి పని ఎక్కువ, 1 పెట్టినోడికి పని ఎక్కువ, 5 పెట్టినోడికి పని ఎక్కువ. పోలీ తక్కువ ఇచ్చాడుగా, ఎంత బేగా చేసేస్తే అంత మంచిది మనకి. 5 పెట్టాడంటే ఇంక ఎక్కువ చెయ్యాలి. మరి అలా అనుకోవచ్చుగా, అబ్బే అలాంటి ఆలోచనలు రావట్లే. రాకపోగా ఏమంటున్నాడు, యజమానునే తిడుతున్నాడు, నువ్వు కఠినుడివి కాబట్టి నేనేం చేశాను, భయపడి వెళ్ళిపోయి నీ తలాంతిన భూమిలో నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో నేను ఏం చేసేసాను, దాచిపెట్టేసాను. ఏమంటే నిజంగా భయం ఉన్నవాడైతే ఏం చేస్తాడు, అంత నిజంగా అంత కఠినాత్ముడే ఆ యజమానుడు అని అనుకున్నవాడు ఏం చేస్తాడు, దాచిపెడతాడా లేదంటే దాన్ని అభివృద్ధి పరచడానికి చూస్తాడా? నిజంగా భయం ఉన్నప్పుడు ఏం చేస్తాడు, చెప్పింది చేస్తాడు. అవునా, నిజంగా భయం ఉన్నవాడైతే ఏం చేయాలి, అసలు చెప్పింది చేయాలి. కానీ అవేమీ చేయకుండా ఇక్కడ తిరగబడుతున్నాడు, అవేమీ చూపించకుండా ఇక్కడ తిరగబడుతున్నాడు, రివర్స్ అవుతున్నాడు, ఎదిరిస్తున్నాడు. మరి అది భయమా, అది భయమా? దొంగతనం చేస్తే మా నాన్న కూడేస్తాడు అనే భయం ఉందనుకో, వాడు ఏం చేస్తాడు, చేసేసి నేను భయపడిపోయి నాన్న అంటే ఎట్లా ఉంటుంది, అది బాగుంటుందా? నిజంగా భయం ఉన్నవాడు ఏం చేయడు, ఆ పని చేయడు, ఆ పని చేయడు. అమ్మో చేస్తే మా నాన్న చితక్కొడతాడు కాబట్టి నేను ఆ పని చేయకూడదు. కానీ భయం లేనప్పుడు ఏం చేస్తాం, అది చేస్తాం, భయం ఉంటే మానేస్తాం. అట్లాగే ఇక్కడ మూడో తలాంతి ఇవ్వబడిన వాడు కూడా నిజంగా వాడికి భయం ఉంటే ఏం చేయాలి, ఆ తలాంతిని వీడు అభివృద్ధి పరచాలి. లేదా అభివృద్ధి పరచలేదా, పోయిన ఎవడికన్నా అభివృద్ధి పరిచేవాడు అంటే వాడికన్నా అప్పచెప్పాలి, వాడికన్నా అప్పచెప్పాలి. రెండూ చేయట్లే. చేయకపోగా నేను నీ మీద నాకు ఎక్కువ భయం ఉంది, నువ్వు ఎక్కడ కోతగా, నువ్వు ఒకవేళ వచ్చిన తర్వాత ఈ తలాంతా ఎక్కడని అడుగుతావేమో కాబట్టి నేను ఏం చేసేసాను, దీన్ని దాచేశాను. నువ్వు కఠినాత్ముడు కదా, నన్ను ఏం చేసేస్తావని భయపడి నేను దాచేశాను. మళ్ళీ ఏం చెప్తున్నాడు, దాచేశాను, ఇదిగో నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో నువ్వే తీసేసుకో, నాకు అవసరం లేదు, ఇది నేను చేయలేనిది, నువ్వే తీసేసుకో అన్నప్పుడు ఇక్కడ ఒక మాట కనబడుతుంది. చూడండి ప్రియులారా, చాలా మంచి మాట ఇది. అందుకు అతని యజమానుడు వాణిని చూచి, సోమరివైన చెడ్డ దోసడా, సోమరి సోమరుడా, పని చేయడం చేతకని దద్దమ్మా, నువ్వు నిజంగా భయం ఉన్నవాడు అయితే, నువ్వు నిజంగా భయం ఉంటే నేను చేసింది, నేను చెప్పిన దానికి ఇంకా ఎక్కువగా చేయాలి కదా నువ్వు, కానీ అలా ఎందుకు చేయలేదు? ఒకవేళ నీకు చేత కాలేదు అని అనుకో, నీకు చేత కాలేదు అని అనుకో, నేను నీకు అన్ని తలాంతులు ఇచ్చాను, ఒక తలాంతి ఇచ్చాను, మరలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, 2 తలాంతులు అది అభివృద్ధి పరిచవలేదు నేను చూస్తానుగా. అలా చూసినప్పుడు నీ వల్ల చేత కాలేనప్పుడు నువ్వు ఎవడికి ఇవ్వాలి తలాంతిని? ఎవడో ఒకటి సహకారం ఉంటాడుగా, వాడికి ఇవ్వచ్చుగా, వాడు అభివృద్ధి పరుచుతాడుగా. ఎవడోడికి ఇస్తే కనీసం వాడు చేసిన వడ్డీనైనా నేను తీసుకుందినుగా. అప్పుడైనా అప్పుడు పోనీ ప్రభు అని అంటే భయం, ప్రభు అందుకే నేను చేయలేకపోయాను, చేయలేనేమన్న భయంతో వాడికి ఇచ్చేసానంటే పోనీ అది వేరేలాగుందును, అది వేరేలాగుందును. నువ్వు అది చేయక ఇది చేయక ఏం చేస్తున్నావు, దాచిపెట్టేశావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోమరుడివి, నీకు నేను నమ్మి నేనైతే తలాంతి ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవాలే. తలాంతి ఒకటైనప్పటికీ దేవుడిచ్చే వనరులు కూడా మనకు అట్లానే ఉంటాయండి.
దేవుడు ఆ వనరులు సమకూరుస్తూనే మనకు ఆ తలాంతిని ఇస్తాడు. మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టే దేవుడు మన తలాంతులు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మూడవ దాసుడు చేసిన పని ఏంటి అంటే, ముందుగా తను నిర్ణయించుకోలేదు చేద్దామని, ఆయన పని ఆయన పనిలో ముందుకెళ్దామని అనుకోలేదు. అనుకోకపోగా దేవుడి మీద అనుకోలేదు రెండవది. మూడవది, యజమానుడు అంటే అసలు గౌరవమే లేదు, గౌరవమే లేదు. నిజంగా అంత నిజంగా యజమానుడు అంత కఠినాత్ముడని తెలిసినప్పుడు నువ్వు ఎలాంటివాడు అని వెళ్ళి మాట్లాడతాడా యజమానుడి దగ్గరికి? ఇప్పుడు వాడిని ఒక మాట అంటే వాడు చంపేస్తాడని తెలిసినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళే మాట అనగలమా మనం? అనలేము. ఆడు ఏదైనా అన్నాడంటే మనం అయిపోయింది మన పరిస్థితి, ట్యాప్ ఇప్పేయాలి దెబ్బతో. మరి ఇక్కడ మరి నిజంగా అంత భయం ఉన్నవాడు వీళ్ళు యజమానుడిని ఎదిరించగలిగే అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది వీడికి? అంటే వీడికి లేనిదేంటి? ధైర్యం కాదు, ఏం లేదు వీడికి, విధేయత లేదు, విధేయత లేదు. వాస్తవానికి వీడికి ధైర్యంగానే ఉన్నాడు యజమానుడి పట్ల, అందుకే అంతలా మాట్లాడగలిగాడు, చెయ్యకపోగా సమర్థించుకోగలిగాడు. కిందకి ఏమంటున్నాడు చూడండి, అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి, పద తలాంతులు కలవాని కియ్యుడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడుట ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఏం కలిగినోడికి, ఏం లేనోడికి? ఏం కలిగినోడికి ఇస్తానంటున్నాడు, ఏం లేనోడికి తీసేస్తానంటున్నాడు. ఆసక్తి, దేవుడి కోసం వాడాలన్న ఆలోచన, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటం, దేవుడి పట్ల నమ్మకంగా వ్యవహరించడం, ఇది ఎవడిలో అయితే ఉండవో వాడికి ఒకవేళ దేవుడు ఆ తలాంతి ఇచ్చినప్పటికీ కొంతకాలానికి మరలా ఏం చేస్తాడు, దాన్ని తీసేస్తాడు, తీసేస్తాడు. సమాజంలో ఎన్ని ఉదాహరణలు కనబడుతున్నాయి మనకి ఎట్లాంటివి? ప్రారంభంలో గొప్పగా దేవుడి కోసం రగిలిపోయిన ఎంతోమంది సేవకులు ఈరోజు భ్రష్టులైపోయి ఎందుకు పనికిరాని ఒక పిచ్చి పీనుగుల్లా బయట కనబడుతున్నారు ఈరోజు. ఏ నమ్మకత్వం కోల్పోతున్నారు దేవుడి దగ్గర. దేవుడు తలాంత ఇచ్చాడు బాగానే ఉంది, దేవుడి తలాంతిని గొప్పగా వాడుకున్నారు బాగానే ఉంది, ప్రారంభంలో మంచిగానే ఉన్నారు బాగానే ఉంది, కానీ రాను 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 ఏమైపోయింది ఆయన సేవలో? నమ్మకత్వం కోల్పోతున్నారు. ఏ రోజైతే ఈ నమ్మకత్వాన్ని కోల్పోయి వీళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప ఎక్కువగా చూపించుకోవడం మొదలు పెడుతున్నారో, యేసుక్రీస్తును పక్కకు నెట్టి వీళ్ళ సమాజంలో కనబడడానికి ఏ రోజైతే ప్రయత్నిస్తున్నారో, దేవుడు ఆ రోజు నుండి వారికి ఉన్నటువంటి ఆ తలాంతిని మొత్తం తీసేస్తున్నాడు. అందుకే ఈరోజు వారి ప్రసంగాలు కూడా లేకపోతున్నా మన కారణం దేనికి అనుకుంటున్నారు? భ్రష్టులు అయిపోతున్నారు దేనికి అనుకుంటున్నారు? వాళ్ళు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. ఇవ్వబడిన తలాంతిని దాచిపెట్టుకొని దేవుడి కోసం వినియోగించకుండా, దేవుడికి లెక్క చెప్పవలసిన వారిగా వారు బ్రతకకుండా, ఈ లోకంలో వారి నిమిత్తం వారి బ్రతికే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టే దేవుడు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ వారి తలాంతిని ఈరోజు తీసేస్తున్నాడు, తీసేస్తున్నాడు. దేవుడి ఆ ఇంటిలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమండి. మొదటి ఇద్దరు వ్యక్తుల్లో వీడెంత సంపాదించాడని దేవుడు చూడలే, ఇవ్వబడిన తలాంతుల్ని వీళ్ళంత నమ్మకంగా చేశారు అని అభివృద్ధి పరిచారని దేవుడు చూశాడు, దేవుడు చూశాడు. కానీ ప్రియులారా ఒకడు గుర్తుపెట్టుకోండి, మూడవడు మాత్రం అట్లా కాదు. తలాంత ఇవ్వబడినప్పటికీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నది, వ్యక్తి ఉంది స్త్రీ. ఆ స్త్రీ తనకు ఇవ్వబడేటటువంటి తలాంత చిన్నదైనప్పటికీ చాలా ఘనత పొందింది. ఎంత ఘనత అంటే, బైబిల్లో ఆడవారిని ఎవరిని కూడా శిష్యురాలు అని పిలవలే. వాస్తవానికి యేసుక్రీస్తుతో పాటు చాలామంది తిరిగారు, ఆయన వెనకాల స్త్రీలు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఆయన కోసం పరిచర్య చేశారు. పురుషులను అయితే శిష్యులని పిలిచాడు చాలా చోట్ల, కానీ స్త్రీలని ఎక్కడా కూడా శిష్యురాలని సంబోధించలేదు. కానీ ఒకే ఒక్క ఆమెని శిష్యురాలను సంబోధించాడు తెలుసా, ఏ అపోస్తుల కార్యాలు చూడండి, చాలా బాగుంటుంది ఆ మాట. ఆమె కూడా తనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని ఎంత గొప్పగా వాడుతుందో చెప్తున్నాడు ఇక్కడ. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యాలు 9:36 స్పీడ్గా చూద్దాం. అపోస్తుల కార్యాలు 9:36 చూడగలిగితే ప్రియులారా మనం అక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఏమని సంబోధిస్తున్నాడు. ఆ పదజాలం కూడా పెట్టుకోండి, ఆ పదజాలం కూడా గుర్తు పెట్టుకోండి. 9:36 ఎంత? 9:36 చదవండి. మరియు మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. చూడండి ఏమని పరిచయం చేస్తున్నాడా అని,
యొప్పేలో ఒక శిష్యురాలు ఉందంట, తబిత అనే ఒక శిష్యురాలు ఉందంట. ఆమెకి భాషాంతరం ఏమని పేరు? దొరక్క అనే పేరు. ఆ మాటకి ఏమని అర్థం? లేడీ అనే అర్థం. లేడీ అనే అర్థం ఫుట్నోట్లో ఉంటుంది చూడండి. దొరక్కని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యుద్ధకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఈడ్చుచు దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపులకు పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శివము వైపు తిరిగి తబిత లిమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూడండి, ఇక్కడ చిన్న చదువుతున్న సందర్భం చిన్నదైనప్పటికీ చాలా గొప్పగా కనబడుద్ది సందర్భం మనకి. ఒక ఆమె ఉందంట, ఉప్పేలో ఒక ఆమె ఉందంట. ఏమా పేరు? ఆవిడ పేరేంటి? తబిత. తబిత త్వర్క అనే మారు పేరు గల తబిత. ఆవిడ బ్రతుకున్న కాలంలో తనకున్నటువంటి తలాంత ఏంటి? అంగీలు కొట్టడం, వస్త్రాల్ని కుట్టడం. దేవుడు తనకిచ్చిన తలాంతే అది. ఆ తలాంతుతో ఏం చేసింది? ఎవరైతే సహకారం లేదో, ఎవరికైతే పరిస్థితులు లేవో, వస్త్రాలు ధరించుకునే పరిస్థితులు కూడా లేవో, వాళ్ళందరికీ అనగా విధవరాండ్రులందరికీ సహాయం లేని వారందరికీ కూడా తన వంతుగా తను చేయగలిగింది. చేసింది ఏం చేసింది? అంగీలు కొట్టడం, వస్త్రాలు కొట్టడం, వారికి ఇవ్వడం. వాస్తవానికి ఇక్కడ ఈవిడకున్న సోర్సెస్ ఏంటి, వనరులు ఏంటి? ఒక సూది, దారం, వస్త్రం. ఈ మూడేనా? ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? తలాంతిని ఒకటే, కుట్టడం ఒకటే వచ్చు ఆవిడికి, కుట్టడం ఒకటే వచ్చు. ఆమెకున్న వనరులు కూడా చాలా తక్కువ, సూది, దారం, వస్త్రం, అంతకు మించి వనరులు లేవు. అయినప్పటికీ తనకి ఇవ్వబడిన ఆ తలాంతిని ఎట్లా వాడింది? సత్క్రియలు చేయడానికి వాడింది. సత్క్రియలు చేసే విధంగా పెట్టుకుంది. సత్క్రియల వైపు తన తలాంతిని కొనసాగించింది. అట్లాంటి ఆమె ఏమని పొందింది దేవుడి చేత? శిష్యురాలు అనే బిరుదు పొందింది. అందుకే ఇవ్వబడింది చిన్నదా పెద్దదా అనేది మనం ఆలోచించకూడదండి. ఇవ్వబడుతున్న దాన్ని దేవుడికి ఎంతలా ఉపయోగిస్తున్నాం అనేది ఆలోచించాలి ఈరోజు మనం. ఈరోజు మనకి చిన్నది ఇవ్వచ్చు, పెద్దది ఇవ్వచ్చు. మనకి బాగా ఆలోచించే శక్తి ఉన్నప్పుడు ఏమో దాని ద్వారా దేవుడికి ఎలా ఉపయోగపడద్దో మన ఆలోచన అనేది అక్కడ మనం పనుల్లో పెట్టచ్చు. దాన్ని మనం పాటలు పాడే అవకాశం ఉందా, వరం ఉందా, ఆ తలాంతి ఉందా, గొప్పగా పాడి దేవుని స్తుతిద్దాం, గొంతు దేవుడిచ్చిందని చెబుదాం, ఆయనకు మహిమకరంగా నిలబెట్టుకుందాం మన గొంతుని. ఒకవేళ వాక్యం చెప్పే అవకాశం ఉందా, వాక్యం చెప్పే అంత తలాంతి ఉందా, అనేక మంది క్రీస్తు వైపు మనల్ని మనం కనుమరుగు చేసుకుంటూ, మనల్ని మనం వెనక్కి పెట్టుకుంటూ, సిలువు చాటలో మనల్ని మనం మరుగు చేసుకుంటూ క్రీస్తుని లోకానికి పరిచయం చేద్దాం. ఒకవేళ పరిచర్య చేసే వరం ఉందా, సంఘంలో అనేక మంది సేవకులుగా నిలబడడానికి నిలబడుతున్న వారందరికీ మనం ఈ లోకంలో సఫారీ చేయడానికి నిలబడదాం, పోనీ తప్పేముంది? పోనీ జనాల్ని సమకూర్చే వరం ఉందా, మన మాటల చేత దేవుడి సన్నిధానికి నడిపించే వరం ఉందా? మనకి ఇవ్వబడింది ఏదైనా లేకుండా అంటే ఏ వ్యక్తి ఉండడు, లేకుండా ఏ వరం లేకుండా అంటే ఏ వ్యక్తి ఉండడు. మన ఆసక్తి దేని మీద చూపిస్తుందో అదే మన ప్రతిభకు నిదర్శనం. మనం దేని మీద అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తామో అదే మనకి ఇవ్వబడిన తలాంతు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఈరోజు మనకి ఇవ్వబడిన తలాంతును మనం ఎట్లా వాడుతున్నాం? దొరక్క చూడండి, తనకి ఇవ్వబడిన తలాంతు చిన్నదైనప్పటికీ, తనకున్న వనరులు చిన్నవైనప్పటికీ తన పనిలో నమ్మకంగా ఉంది. దేవుని చేత శిష్యురాలు అనే బిరుదు సంపాదించుకుంది. స్త్రీలలో ఏ స్త్రీకి గొప్పని ఘనత ఆమెకి బైబిల్లో ఆ పదం రాయబడటానికి దక్కింది. మరి మన జీవితంలో దేవుడు మనకిచ్చినవి మనం ఎంతవరకు వాడుతున్నాం, ఎంతవరకు వినియోగించుకుంటున్నాం, ఎంతవరకు దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగిస్తున్నాం, ఎంతవరకు సమాజంలో దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఉపయోగపడే విధంగా దానిని మలుస్తున్నాం, దానిని చేస్తున్నాం. ఇవి మనం చేయనప్పుడు దేవుడు ఎందుకంటే మనకు అభివృద్ధి కలిగించాలి, దేవుడు ఎందుకంటే మనల్ని నిలబెట్టాలి? ఈ పనిలో మనం నమ్మకంగా లేనప్పుడు దేవుడు మనకిచ్చిన తలాంతి ఏదో ఒకరోజు తీసేసుకుంటాడు కంపల్సరీ. ఈరోజు మనకు వచ్చిన తలాంతులు కూడా మనం మర్చిపోతున్నామంటే కారణం అదే ఉండొచ్చేమో.
గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు బాగా వాక్యం చెప్పామన్న పేరు ఉన్నప్పటికీ చివరి వరకు అది లేకపోతే మాత్రం మన తలాంతు పోయినట్టే. ఒకప్పుడు బాగా పాటలు పాడే ఉన్నప్పుడు పాడలేకపోతున్నానంటే ఏమో మధ్యలో నేను నువ్వు కనుపరుచుకున్నావేమో అందుగా పోయిందేమో జాగ్రత్త పడు. ఒకప్పుడు ఎంతో గొప్పగా ప్రార్థన చేసేవాడు ఇప్పుడు చేయలేకపోతున్నానంటే ఈ ప్రార్థన వల్ల నిన్ను ఎవడన్నా పొగిడినప్పుడు నీకు ఘనత వచ్చేసినప్పుడు నువ్వు ఉప్పొంగిపోయి పైకి లెగిసిపోయావేమో జాగ్రత్త కింద పడిపోయావు. మరలా దేవుడి మీద అనుకో, నిలబడు, నిలబడిగి ప్రార్థన చేయగలిగే శక్తి ఆయన ఇస్తాడు. మనకి ఇన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ప్రతి ఒక్కడిలోనూ జరిగిస్తున్న వ్యక్తి ఎవరు? దేవుడే. అందరిలోనూ అన్నిటినీ జరిగిస్తున్నది ఆవిడు ఎవరు? దేవుడు. దేవుడు, ఆ దేవుడి మీద మనం అనుకున్నప్పుడు, మన తలాంతిని ఆయన కోసం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా ఆ దానికి అభివృద్ధి కలిగించి సహాయం అందించేది కూడా దేవుడే. అది మనకు చేత కానప్పుడు, అది మనం చెయ్యలేమని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసేసుకొని మనకి ప్రతిఫలం ఇచ్చేది కూడా దేవుడే. చెట్టు చివరికి ఇంకొక మాట ముగి చెప్పుకొని ముగించేసుకుందాం. చూడండి, ఈ జాగ్రత్త మనకు లెక్క జాగ్రత్త మనకు లేకపోతే మాత్రం రోమిలికి రాసిన పత్రికలో 14వ అధ్యాయము 12వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వచనంలో ఒక మాట చెప్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి. 14వ అధ్యాయం 12వచనం చాలు చాలు. మనలో ప్రతివాడును తన గురించి దేవుడికి ఏం చెప్పవలసింది? హెబ్రీలకు రాసిన పత్రిక ఇంకా చూద్దాం. చాలా సందర్భాలు ఉంటాయండి దేవుడికి లెక్క చెప్పాలని ఇప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు మనకి. హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వచనం చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వచనం కూడా చూద్దాం ప్రియులారు. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము మనం కూడా సృష్టమే. దేవుడి సృష్టిలో ఒక భాగమే మనం కూడా. మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా, ఎక్కడ దాకుందామన్నా, ఎక్కడ ఏం చేద్దాం అనుకున్నా దేవుడికి ఎల్లప్పుడూ కనబడుతూనే ఉంటాం. ఆయన దృష్టికి కనబడిన సృష్టం అంటే ఈ లోకంలో ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పాలో? ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి ఆయనకి లెక్క అప్పచెప్పాలి మనం. మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పాలో ఆయనకి సమస్తము తెలుసు. సమస్తము ఎరిగిన వాడు రేపొద్దున్న రోజు మరలా ఆయన రానై ఉన్నాడు. ఇవ్వబడిన తలాంతు మరలా యజమానుడు వచ్చినప్పుడు మనం ఏమని లెక్క అప్పు చెప్తాం? ప్రభువా, నువ్వు ఇచ్చింది దాచిపెట్టేసాను అంటామా? నువ్వు ఇచ్చింది 2 అయినా నేను నమ్మకంగా ఉన్నా, 5 అయినా నేను నమ్మకంగా ఉన్నా. ఎవరిని ఎదగనివ్వకుండా నేను చేయలేదు ప్రభువా, ఎదగేవాడికి నేను సహాయం చేశా. నాకంటే ఎక్కువ తలాంతులు ఉన్నవాడికి నా తలాంతుని బట్టి నేను ఎంతో కొంత సహాయం చేస్తూనే వచ్చా అనే సాక్ష్యాన్ని పొందుకుంటున్నామా? ఏం చేద్దాం? ఎట్లా ఉందాం? దేవుడి దగ్గర మన సాక్ష్యం ఏంటి? మనం ఆయన దగ్గర ఒప్పుకుని ఒప్పుకోలు ఏంటి? ఆలోచిద్దామా? మార్చుకోవాలి ప్రియులారా. దేవుడు అది కోరుకుంటున్నాడు మన నుండి. ఇవ్వబడిన తలాంత ఎంత అనేది మనం ఆలోచించామంటే కనుక ఖచ్చితంగా తలాంత అప్పటికీ ఉపయోగపడదు. కానీ ఇవ్వబడింది కొంచెమైనప్పటికీ కూడా మనం నమ్మకంగా ఎలా ఉండగలమనే ఆలోచనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా తలాంతిని దేవుడు రెట్టింపు చేస్తాడు, మనకి ఘనత వహిస్తాడు, తనతో పాటు ఉండగలిగే భాగ్యాన్ని ఇస్తాడు. లేదంటే మాత్రం నరకంలో వేసామని ఎట్లా అయితే 3వ దోషాన్ని అన్నాడో మనకు కూడా అదే పరిస్థితి రావచ్చు. తలాంతుల పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య సంఘంలో. ఇది మొట్టమొదటిదిగా మనం ఆలోచించుకుంటున్న పరిచర్య. వచ్చేవరం మరొక పరిచర్య గురించి మాట్లాడుకుందాం. తలలో ఉంచుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొని వచ్చినాం తండ్రి. తండ్రి, ఈ లోకల్లో మిమ్మల్ని పరిచయం చేయడానికి తండ్రి ఉన్నటువంటి నానా విధములైన పరిచర్యలో తండ్రి, మొదటిగా తలాంతుల పరిచర్య యొక్క గురించి మేము కొన్ని మాటలను అయితే ధ్యానించుకున్నాం. ఇది మా శక్తికో తండ్రి నైనా మా ఘనత కోసమే మేము వాడుకోకుండా ఇవ్వబడుతున్నటువంటి ప్రతిభ నిమిత్తం, మీ నిమిత్తం తండ్రి ఈ లోకంలో వాడబడటానికి కృప చూపించండి. అటు కృపలో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించండి. మీ కృపతో మమ్మల్ని బలపరిచి అనేక మందికి తండ్రి నేను ఈ మాదిరికరమైన మాటలు మేము చూపించలాగన మీరు మాకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ చిన్న ప్రాధాన్య పాస్ అనేది చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో మిక్కిలంతా ప్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.